జగన్ పాలు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా ఈ మధ్యలో 9 పెట్టాడు, పర్వాలేదు. ఇంతకుముందు పథకాలు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఈసారి వచ్చినా కూడా సీఎం ఆయనే రావాలా. పేదవాళ్ళకి పథకాలు బాగా చేరుతుంది. పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, బాగున్నాయని? బాగుంటాయి సార్, ప్రజలకు బాగా ఉపయోగపడే బాగా చేస్తున్నాడు అతను. అతను ఈసారి కూడా సీఎం అతనే, నేను గ్యారెంటీకి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా మా ఈదిలో మాది బేండపాలెము, ఆ వాలంటీర్ కూడా బాగానే ఉంది. ఆ సచివాలయం కూడా అది సంస్థ అనుకుంటా, ఆ సచివాలయం కూడా వాలంటీర్లో అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బాగానే ఉండదు. ఈసారి కూడా పరిపాలన వచ్చినా ఆయనే రావాలా అని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అని ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు పెన్షన్లకైనా దేనికైనా ముసలికైనా ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు వాలంటీర్ ముసలికి చాలామందికి కూడా బాగా అందుతున్నాయి. 1వ తేదీకంతా కరెక్ట్గా అందుతున్నాయి. నేను చెప్తున్నాను ఒకటండి, ఈసారి కూడా జగన్ కూడా ఆయన పరిపాలన ఇట్నే బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాగ పథకాలు అందాయా? చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి, కానీ ఈయన పెట్టినప్పుడు పథకాలు ఆయన ఉన్నప్పుడు అంతకు లేదు. ఈయన పథకాలు పెట్టినప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ బాగా పర్వాలే. ఇప్పుడు చాలామందికి కూడా ఇచ్చాడు కదా, బ్యాంక్ వీళ్ళకి పొదుపులకి వాడికి బాగానే అందరికీ బాగానే అందినాయి. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ పథకాలు. లైవ్ నేను యూట్యూబ్లో రావాలా, ఖచ్చితంగా చెప్తున్నా. మా ఆయన నేను కలవాలా. ఎవరినే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు పేదలకు చేరుతున్నాయి అన్న? ఖచ్చితంగా చేరుతున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? పేదలకు ఉపయోగపడుతున్నాయి. నవరత్నాలు, అమ్మ ఒడి, రైతన్న భరోసా, ఆటో వాళ్ళకి, నాడు నేడు పనులు సూపర్, స్కూల్స్కి అన్నీ సూపర్ జరుగుతున్నాయి జగన్ అన్న పనులు. కానీ ప్రతిపక్షం అనేది ఏం చూపిస్తుంది? ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంద్రా అంటే జగన్ అన్న తప్పు చేసేదాన్ని మాట్లాడతారు, దాని గురించి మనకు అవసరం లేదు. ప్రజలు నమ్మితే చాలు అది. అయితే జగన్ గారు వచ్చిన ఈ 18 నెలల్లో బాగానే ఉంది. ఖచ్చితంగా జగన్ అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపాలన బాగుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు నాడు నేడు పనులు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. మన స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్ చాలా తగ్గిపోయి, కార్పొరేట్ స్కూల్లో పెరిగితే ఒక ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారనుకోండి, నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ పరిపాలన ఏంద్రా అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అన్నగారి పరిపాలన అయితే ఖచ్చితం బాగుంది. అందరూ జరుగుతున్నాయా? కొన్ని వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ బాగుంది. ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి? ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలు బాగా, కానీ కొన్ని కొన్ని మధ్య పథకాలు ఆపదా పడత, అది కొన్ని ఇదిగా ఉంది. బాగుంది. ఆటో డబ్బులు పట్టడం కానీ, ప్రతి అమ్మఒడి కానీ, ఇది కానీ అన్ని ప్రపట్టుకున్నాం. రైతు భరోసా కూడా కొంతమందికి ఆపేస్తున్నారు, అది కూడా రేపు 29 ఏమో అంటున్నారు, అది కూడా పడితే బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ బాగుంది. ఇంటింటికి ప్రతి ఒక్క పథకానికి ఇంటింటికి వచ్చి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. ఏది కానీ ఈ ఏదో జీవిత బీమా మన ఏదో వచ్చింది, అది కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే పిలప్ చేసుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే పోతాం. మనకి ఏ శ్రమ లేకుండా ఉంది. ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి వాళ్ళైన? ఇంతకుముందు మనం ఆఫీసు చుట్టూ తిరగాలి. ఏ పథకం ఎక్కడ వస్తుంది ఏది? ఇప్పుడైతే బాగానే జగన్ బ్రహ్మాండంగా ఉందన్న. పథకాలు ఎలా ఉన్నాయి? ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయంటే ఆయన యొక్క నిజాయితీ. మీరు వాలంటీర్ వ్యవస్థ, అంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన. ఎందుకంటే వాళ్ళని గైడ్ చేయడం కూడా బాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాలంటీర్లు అందరూ పర్ఫెక్ట్ కాదనలా, కానీ వాళ్ళని గైడ్ చేసే విధానంలో కొంచెం మార్పు రావాలి. అది పథకాలు పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా? ఆ పథకాలు ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఒకప్పుడైతే ఏదైనా లీడర్ దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళాలి, ఇప్పుడు ఆ సమస్య లేదు కదా. డైరెక్ట్గా ఓన్లీ సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకునే ఒక ఇది ఉంది. ఒక ఏదైనా నాయకుడు ఆపాలనుకున్నా కూడా నీకు అక్కడ ప్రతిదీ నీకు బోర్డు మీద పెట్టినప్పుడు ఏమైనా ఆపుతారు, ఏ నాయకుడు ఏమైనా ఆపాలనుకున్నా కూడా. అది వాలంటీర్ లేనప్పుడు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అంటే ముసలైనా పెన్షన్ కానీ తిరిగేది? ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడున్న ఇదిలో 1 సక్సెస్ వచ్చి పింఛన్ అండి. ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు ఇంటికి వెళ్ళి ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండేది? ఎవరో బయట నుంచి ఒకరు వస్తే ఓలా నాయకుడు ఇంట్లో కూర్చుంటే అక్కడ ఇచ్చి ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా.
కరెక్ట్గా నీకు 7 గంటలు దాటేటప్పటికి లెక్క పెట్టుకుని పోతూ ఉన్నారు జనాభా. ఇది నెంబర్ 1 సీఎం సార్, 100% హ్యాపీగా ఉన్నారు. కానీ అది గవర్నమెంట్ అన్నాక చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. దాన్ని ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుని పోవాలన్న. బాగున్నా సార్, ఇలానే చేయాలి. టైరాలకి ఎవరు ఏమి న్యాయం చేయలే. చంద్రబాబు నాయుడు అసలు న్యాయం చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి టైలర్లకి ఆర్థిక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేశాడు. ఆర్థిక పరిస్థితుల్లో కరోనా టైంలో 10,000 డబ్బులు వేసాడు, మాకు న్యాయం చేశాడు. అన్న ఎప్పుడూ బాగుండాలి, ఇలాగనే ప్రభుత్వాన్ని నడపాలి. ఒడిదుడుకులు కరెక్ట్ చేస్తాడు, ఇప్పుడు అటో ఇటో కావచ్చు కానీ తర్వాత న్యాయం చేస్తాడు. సార్ బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అన్ని పథకాలు పేదవాళ్ళకి అంటున్నాయా? అందరికి అంటున్నాయి. అదే ఆటో న్యాయం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళ బంధువులకే చేస్తున్నారు. కానీ అన్ని కరెక్ట్గా చేసుకోవాలి. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఉన్నారు. ఒడిదుడుకులు ఉన్నాయి. వీళ్ళు మన వాళ్ళకే వీళ్ళకే చేయాలి, వాళ్ళకి చేయకూడదు. ఈ టైప్లో జరుగుతున్నది. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పథకాలు, అప్పుడు ఎలా ఉండే పరిస్థితి? టైలర్లకి అసలు విలువే ఇవ్వాలి, చేతి పనులకి అసలు విలువే లేదు. టైలర్లకి, మంగళోళ్ళకి, సాకలోళ్ళకి ఏ నాయకుడు రూపాయి వేసినోడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు న్యాయం చేశాడు. ఆయన ఎప్పుడు బాగుండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడు. మాకు కూడా న్యాయం చేయాలి. మేము టైలర్ పని చేసుకుని బతికే వాళ్ళం, ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం, బాడుగలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళకి 2 నెలలు అయిన బాడుగ కట్టి వాళ్ళు వచ్చినారు ఈరోజు. రేపు మధ్యాహ్నం ఊరికి పోతాం హైదరాబాద్కి, మాకు బాడుగ కావాలంటున్నారు. తినేదానికి ఇబ్బందిగా ఉన్నారు, కానీ వాళ్ళకి కూడా మేము చూసుకోవాలి కదా, తర్వాత మేము బతకాలి కదా. మళ్ళా నాకైతే బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? నాకైతే జగన్ ద్వారా నాకు ఏది ఒక రూపాయి రాలే. కానీ ప్రభుత్వం బాగుంది. ఒక చిన్న కరెంటు ప్రాబ్లం వల్ల నాకు అమ్మఒడి కూడా పడలే. నాకైతే నెల్లూరులో సొంత ఇల్లు ఉంది, అది వేరే వాళ్ళు బాడుగకి ఇచ్చున్నా. యంగడిగిరిలో ఉన్నా, యంగడిగిరిలో బాడుగ ఇంట్లో ఉన్నా, అది అయితే నాకు పళ్ళ అయినా బ్రహ్మాండంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్నా? పర్లేదు, బ్రహ్మాండంగా ఉంది. బాగా తిరిగి చేస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నా? ఇప్పుడు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాస్తవం చెప్పాలంటే 15,000 రూపాయలు రేషన్ కార్డుకి లంచం ఇస్తున్నా. ఎక్కడ నెల్లూరులో ఒక రేషన్ కార్డు తెప్పించుకునేదానికి 15,000 రూపాయలు దాకా ఇచ్చున్నా. అంటే నేను వర్కర్ని, ఒక దగ్గర వర్క్ చేస్తున్నా, నేను టక్కన పోలేను, నాకు ఒక రేషన్ కార్డు కావాలి అనేసి ఇచ్చిన నా ఒక్కడికే వచ్చింది రేషన్ కార్డు. మా కుటుంబ సభ్యులకి ఊరికి రాలా. మళ్ళీ ఒక్కొరిని యాడ్ చేసుకుంటూ వచ్చిన జగన్ అన్న ప్రభుత్వం వచ్చినాక మొత్తం క్లియర్ అయింది. అందుకని నేను పక్కా టీడీపీ క్యాండిడేట్ని వాస్తవం చెప్తాను. కాళహస్రి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి సొంత అనుచరులు, మాకు అనుచరులు అయినా ఈసారి జగన్ అన్నకే ఓటేసిన. ఎట్లంటే వేయాల, యూత్ నాయకుడు కావాలని. బాగా చేసినారు జగన్ మరి. అందుకే నా రచనారెడ్డి స్వీట్స్ అని ఉంది, అదే షాపు రచనారెడ్డి స్వీట్స్. బోర్డు కూడా వైఎస్ఆర్ పార్టీ బోర్డే పెట్టేస్తాను, కావాలంటే బోర్డు అయినా తీసుకోండి. పేరు కూడా రచనారెడ్డి అని పెట్టి కలర్ కూడా వైఎస్ఆర్ కలరే పెట్టిన బోర్డు. ఏంటంటే అభిమానం అభిమానమే, మనకు పనిచేసే నాయకుడు కావాలి. జగన్ వాళ్ళు బాగున్నారు. పథకాలు కూడా బాగానే ఇస్తాను. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగానే వస్తూ ఉండరు, పోతూ ఉండరు పరిస్థితులు. అది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది ఇంతమంది పరిస్థితి? ఇంతమందికి వాలంటీర్ ఉంటే బాధ్యతగా వచ్చిస్తుంది, వాలంటీర్ లేనప్పుడు బాధ్యతలు ఎట్లా వస్తాయి? ఎవరు ఫోన్ లోడ్ చేసుకుంటూ ఉన్నాం. పథకాల్లో మీకు నచ్చినవి చెప్తారా ప్రజలకి? రీచ్ పథకాలు పర్వాలేదు, అప్పటికైనా మేలే. ఇప్పుడు అయితే పథకాల వల్ల నష్టమేమి లేదు, 10 రూపాయలు బాగానే ఉండదు. అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇసుక ముందు ఒకటే ఫెయిల్ చేశాడు, అదొక్కటే బాధాకరంగా ఉన్నది. అంటే ఎంత రేట్ అమ్మినా కూడా ఒకే రకంగా ఉంటే ఇప్పుడు మాకు హెల్త్ బాగాలేకుండా చేస్తాను. రోజుకి ఒక రకం తాగి ఉండేది చెప్తున్నాను నేను, సర్దు లేనివాడిని, అక్కడ కూడా తెలియదు నాకు చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇసుక ఒకటి ప్రాబ్లం, ఈ ముందు ఒకటే, ఇంకేమి లే. ఆ ముందు కూడా 400 అమ్మని 500 అమ్మని ఎంత నమ్ముకొని, అది ఒకే కోల్డ్గా నమ్మితే మన ఒంటికి పడుతుంది, దాన్ని కోరుకుంటాం మనం.
తెలుగుదేశంలో అది ఆ మార్గం ఉంటుండింది. రేటు తక్కువైనా ఎక్కువైనా ఒకే గోల్డ్ తాగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే రోజుకొకటి రేటు, ఒక రేటు అటు కాదు, ఇది ఏం క్వాలిటీ అంటారు చూడు, ఒక బ్యాండ్ అనేది అదిలే ఏదేదో రకాలు ఇచ్చి పెట్టేస్తున్నారు. అది ఒక్కటే, ఆ రెండిట్లో మాత్రం ఆయన ప్రవా ఇదే అంటున్నారు. ఇప్పుడు బ్యాండ్ షాపులు కడుపు కొంచెం నిలబడుకో, ఎట్ట అది తీసుకునే వాళ్ళు ఎట్ట తిడతా ఉంటారు. అది ఒక్కటే, ఇంకేమి కొరవన్నీ ఒరిజినాలు. మిగతా పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పోపురం అంత రాజ్యాంగమే, ఏ నాయకుడు చేయలేకున్నాడు కదా, అది ఆయన చేస్తున్నాడు కదా. పేదవాళ్ళకి అందరికి బియ్యం కానీ అన్నీ ఏమి ఇబ్బంది లేదని ఆయన అన్ని మనం ఉన్నాయి. ఈ రెండే ఉండు, పోతారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాళ్ళు కూడా బాగానే ఉంది. ఏదో ఒక చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి, అవి మనం అవి పట్టించుకోకూడదు, అది వేరే సంగతి. అవన్నీ మనకి అవి మనం పట్టించుకోకూడదు. ఏం బాగలేదు. పథకాలు అంటున్నారు మరి, ఏమైనా చేరుతున్నాయా? పథకాలు వస్తున్నాయి కానీ అందరికీ రావడం లేదు. ఎవరికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, 150 మందికి అందుతున్నాయి, 50 మందికి అందడం లేదు. ప్రతి ఒక్కరు ఇది జగన్ పరిపాలన, మాకు ఇది కావాలి అది కావాలని చెప్తాను కానీ చేసేది ఏం లేదు. చొత్త చంద్రబాబు అన్నప్పుడు అందేయండి, అన్నీ అందాయి. ఇప్పుడు జగన్ వచ్చాక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా పథకాలే అందుతున్నాయి కొంతమందికి, కానీ 150 మందికి వస్తున్నాయి, 50 మందికి రావడం లేదు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు 100కి 100 మందికి వచ్చేవాళ్ళు. వాలంటీర్లు చేస్తున్నారు. వాలంటీర్లా? వాళ్ళు మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చేస్తారు. ఏం బాగలేదు. ఏదన్నా మరి పథకం వచ్చినా కానీ అందజేస్తున్నారా, ఏదైనా సమాచారం చెప్తున్నారా? మనం తిరగాలి బ్యాంక్ కాడికి, 20 సార్లు తిరిగి మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏం చెప్పేది లేదు, అడిగితే చెప్తాంలే చేస్తాంలే అంటారు అంతే. మళ్ళీ మనం తిరిగి మాకేం 10,000 వచ్చింది, బండి మీద లోన్ వచ్చింది పెట్టుకున్నాం, కానీ మన పోలీసు వాళ్ళు వచ్చి 6 గంటలకు తీసి ఉన్నారు. బంగారం ఉండదు నా బిడ్డ పరిపాలన, నా బిడ్డ ఆయన అంత పుష్కలంగా ఉండదు. కానీ చదువుకున్న పిల్లకాయలు నర్సులు ఉండారు, పాపం పేదరికంలో ఉండరు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వను, చాలా అన్నీ బాగున్నాయి. ఆయనే మేము సచ్చేంతవరకు ఆయనే, నా బిడ్డే కావాలి మాకు. అందరికి వస్తున్నాయా, వాలంటీర్లు బాగా చేస్తున్నారు, అంతా పరిపాలన చక్కగా ఉండదు. వైసీపీ కదా? లేదో రాదో, గాలికి పోనీ గాలి పటాలు మాదిరికి ఎగరేసుకొని, ఇప్పుడు ఎగరేసుకున్నాడు కదా ఆ మాదిరికి అపార్ట్మెంట్లో కాలిపోయిన అటుపిచ్చాడు, మా కడుపులు కొట్టాడు ఆ గడ్డాపోడు. అందుకే అలాంటి వాడు రాకూడదు. నా బిడ్డ మా జగనయ్య ఎక్కడ తువ్వు నిలిపింది అది మా మనసు పూర్తి కొనై. మాకు 18,000 ఇచ్చాడు, నెల పెన్షన్ ఇస్తున్నాడు మా నాయన. లక్షణంగా బతుకుతున్నాం, ఒకరు నాసీయకుండా. మా నాయనే రావాలా, మేము సచ్చేంతవరకు మా నాయనే. బాగుంది, బంగారు బాట అన్నీ వస్తున్నాయి, వాలంటీర్లు బాగా చేస్తారు, బాగానే మంచిగానే మాట్లాడుతున్నారు. జగన్ బాగా చూసుకుంటాడు, ప్రజలను బాగుంటుంది, బాగా చూసుకుంటాడు. 18,000 పింఛన్ మనకు ఆడవాళ్ళకి వేసినాడు, బాగా పర్వాలే. జగనే మాకు కావాలి, మంచి వాళ్ళే, వారింట్లో కూడా మంచి వాళ్ళు బాగా ఇస్తుండారు. మాకేం పింఛన్ రాదు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, 18,000 డబ్బులు వేసినాడు, పర్వాలే. జగన్ మాకు నచ్చినాడు, మా బిడ్డలంటాడు. మా బిడ్డలు కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూసినాడు కాదు. పర్వాలే జగనే రావాలి, మాకు జగనే గెలవాలి, జగనే గెలిపిస్తాం, జగనే మేము, మా బిడ్డలంటాడు జగన్. అమ్మఒడి మా పిల్లలు ముగ్గురు 5 మంది చదువుతున్నారు, బాగా చూసుకుంటున్నారు. అమ్మఒడి ఎవరు ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. బాగా పర్వాలే, మా పిల్లలకి అమ్మఒడి పడింది, పర్వాలే. మాకు 18,000 ఇచ్చాడు జగన్. జగన్ బాగానే ఉంది, కాదంటే అన్నీ బాగానే చూస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఆటోలు డబ్బులు ఇవ్వమంటే వేసారు, కాదంటే బ్రహ్మాండం కూడా ఏదైనా లేబర్కి మంచి పనులు చేస్తున్నాడు అజ్జా. రైతుకి లేబర్కి చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు అజ్జా. బ్రహ్మాండం వాలంటీర్ సూపర్ బాగున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయండి. వైసీపీ ఆయన ఉన్నాడు కదా, ఆయన పెద్ద ఆయన కొడుకు ఉన్నాడు కదా, వాళ్ళు ఇక్కడ ఆనవ రామనారెడ్డి. ప్రజల్లో ప్రస్తావం బ్రహ్మాండంగా ఉన్నది, కాకపోతే బ్రహ్మాండం మొత్తం ఈరోజు కూడా బాలాపల్లికి వచ్చారు కదా ఎమ్మెల్యే గారు, బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. ఆనవాళ్ళు అంటే ఇంక చెప్పిన అవసరం లేదు, బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. జగన్ పరిపాలన బాగానే ఉన్నా, బాగానే ఉన్నది. ఏదో చేస్తూ ఉన్నాడు, రైతులకు తగ్గ సహాయం చేస్తున్నాడు, వర్షాలు బాగా కురిసినాయి,
ఇప్పటికే పుంజాగలిసినట్టు రైతులు బాగానే పైర్లు పెట్టుకుంటున్నారు. రేట్లు ఒడ్లు ధన ఒడ్లు బాగా రేట్లు అమ్మితే ఇంకేం బాధ లేదు. ఏదో కొన్ని కొన్ని బాగానే చేస్తున్నాడు. సహాయాలు ఎగిరిపోయినట్టే అది. అంటే చెప్పిన మాట నెరవేర్చుకోడు, అబద్ధాలు చెప్తాడు. ఏదో ఓడి స్వార్థం కోసం బతికేదానికి చూస్తాడే కానీ ప్రజలు బతకాలా, 10 మంది బతకాలా, 10 మంది మంచిగా ఉండాలా, అందరూ లక్షణంగా ఉంటేనే కదా మన బాగు అనే ఆలోచన లేదు అతనికి. మనం ఏనాడు అప్పు తెచ్చినామా, మనం దోసుకున్నామా, ఏదో ఇష్టం ఉంటే 10,000 ఇద్దాం లేకుంటే లే అనే ఆలోచన చంద్రబాబు నాయుడికి అంతే కదా. ఏమి నచ్చిందంటే 12,500 వేస్తున్నాడు, ఏదో చెప్పినటువంటి కొన్ని కొన్ని చేస్తున్నాడు కదా. చెప్పిన మాట కన్నా ఆపేస్తే అతను కూడా తప్పుదారుడే. ఆపుకుంటా ఏ చేసినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం నోటితో చెప్పినామే ఆశ రైతులకి అది నెరవేరవాలా. నెరవేర్చినప్పుడే కారుగోది. ఇప్పుడు ఇస్తున్నాడు కదా, చెప్పినాడు కదా, ఇప్పుడు అదే కదా రేపు చెప్తాడు నమ్మకంగా. ఎందుకు ఇడో మాట చెప్పిన కాడికి ఈగిపోయినాడు అనుకో, మళ్ళీ ఈతను కాడ అట్టేటోడేనని అంటారు. కరెక్ట్గా చేసినాడు అనుకో, అబ్బా చంద్రబాబు నాయుడు కంటే జగన్ బాగా చేసినాడు, అతను పరిపాలన బాగున్నది, రైతులు అందరూ పుంజాగర్చినట్టున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, ఇతనే రావాలి మళ్ళా అని ఆశ ఉంటుంది ఎవరికైనా. అది జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో చేయని ఎన్నో సంక్షేమ పథకాలు, పేదలకు చాలా అవకాశాలు, విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు, అదేవిధంగా రైతులకు కానీ తర్వాత బట్టలు నేసే వాళ్ళకు కానీ అన్ని వర్గాలకు, ఆటో వాళ్ళకు కానీ అన్నిటికీ అందరికీ సమపాలలో ఆయన అందరికీ చాలా సేవలు చేస్తూ ఉన్నారు, మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనకు రాష్ట్రానికి లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆయనను సహకరించాలి, ఆయనకు తోడ్పడాలి, ఆయన అభినందించాలి, ఇంకా బాగా చేయాలని చెప్పి మనం ఆయనకు ఆయన కోసం ప్రార్థన చేయాలి. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. ఇంతవరకు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి ఈ ఏమంటారు సచివాలయ వాలంటీర్స్ ఇంతవరకు లేదు. మరి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన సమయంలో అది చాలా ఉపయోగపడింది. ఈవెన్ మోదీ గారు కూడా, మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని హర్షించారు. అందుకనే ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం పెద్దల దగ్గరికి వెళ్లకుండా మన యొక్క సమాజంలో అక్కడ సమపాలలో దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశము దాని ద్వారా కలుగుతుంది. మళ్ళీ ప్రజల యొక్క చిన్న చిన్న అవసరాలను కూడా తెలుసుకొని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటూ ఉంది. కాబట్టి ఆ వాలంటీరీ వర్క్ మాత్రం చాలా గొప్ప విషయము. ఆ ఐడియా మరి ఆయన చేసినటువంటి ఆలోచన చాలా గొప్పది, ఆయన మనం అభినందించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా హాస్పిటల్స్ కూడా దాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు. తర్వాత ఈ అంబులెన్స్ అని, తర్వాత చాలా విషయాల్లో మనం జగన్ అన్నని మనం అభినందించాలి. జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు పేదవారికి కులము మతము తారతమ్యాలు లేకుండా అందరికీ, అందరు ప్రతి ఒక్కరూ దాని వలన లబ్ధి పొందాలని, దానివల్ల లాభం పొందాలని సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ప్రజలు కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు. ఆయన చేసిన సేవ రియల్లీ గ్రేట్. మనము పార్టీ పరంగా కాకుండా మనము పార్టీ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే ఇప్పటి వరకు టీడీపీ చాలా కాలంగా పరిపాలించింది, కానీ మన రాష్ట్రాన్ని అంతగా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న జ్ఞానము, వాళ్ళకు ఉన్న తెలివి అవన్నీ మరి ఏ విధంగా వాళ్ళకి సహాయపడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా జగన్ అన్న వచ్చిన పాలనలో చాలా గొప్పగా చేస్తున్నాడు. కాబట్టి జగన్ అన్న పరిపాలన ఇంకా ముందుకు కొత్త కొత్త సంక్షేమ పథకాలు ఏంటి, ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని మరి ప్రజల్ని ముందుకు నడిపించడానికి, నీతి న్యాయాలతో పరిపాలించడానికి పేద బడుగు వర్గాలకు చేయూతగా ఉండి ముందుకు నడిపించి అందరినీ ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వచ్చే ఆ శక్తి సామర్థ్యము జగన్ అన్నకుంది. ఆయన తప్పకుండా గెలుస్తాడు, మనల్ని అందరినీ ముందుకు తీసుకొని వెళ్తాడు. సంక్షేమ పథకాలతో డబ్బులు అనవసరంగా ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షం వారికి మంచి పేరు రావడానికి మనం ఎంత మంచి పని చేసినా దాన్ని మనం వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు వాళ్ళకేమో వాళ్ళకి పేరు రావట్లేదు కదా. ఇప్పుడు వచ్చేది పేరు వచ్చేది జగన్ అన్నకి, ప్రజలు హర్షించేది ఆయన్ని. వాళ్ళు చేయలేకపోయారు, చేసేవాళ్ళని చేయనివ్వరు, అదే ప్రతిపక్షం చేసే తప్పు. ఎందుకైనా మంచిది ప్రతిపక్షం అన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏమన్నా అవకతవకలు ఉంటే వారికి తెలియచేయాలి. ఆ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కానీ ప్రతిపక్షం వాళ్ళు మన రాష్ట్రాన్ని వెనక్కి లాక్కుండా మంచిగా చేసే పనులను తప్పట్టకుండా మంచి చేసినప్పుడు మంచి చేస్తున్నారు అనాలి, చెడు చేస్తున్నప్పుడు చెడు చేస్తున్నారు అనాలి. జగన్ గారిలో నచ్చింది ఏంటంటే
ఆయన ఆలోచన ఒక కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఏదో కొత్తగా చేయాలి. ఇప్పుడు మన సమాజానికి కావాల్సింది పాత చట్టాలు కానీ ఆ నియమాలను కాకుండా, అలాగే కాకుండా కొత్తగా ఏదైనా తీసుకురావాలి. యువతలో కొత్తదనం, తర్వాత మన వ్యవసాయ పరిజ్ఞానము, తర్వాత చదువులో కొత్తదనం. నాడు నేడు స్కూల్స్ చూడండి, వాటన్నిటిని మళ్ళీ రెనోవేట్ చేసి వాళ్ళకి కొత్త చదువు, అందరూ ఒకేలాగా ఉండాలి. మనము అణిగిపోకుండా మగ్గిపోకుండా కొత్తగా ఉండాలి, అందరూ బాగుపడాలి. అందరూ మనం కూడా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో పోటీ పడుతూ వాళ్ళలా కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించాలని ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త ఆలోచన నాకు బాగా నచ్చిందండి. ఇస్తారు, లేవ కొట్టిస్తాం జగన్ గారిది. ఎందుకంటే కొన్ని కొన్ని మాకు అప్పుడు మాకు ఉపయోగపడ్డాయి. ఊళ్ళో పోయి బియ్యం తెచ్చుకునేది, ఆడపోయి బియ్యం తెచ్చుకునేది, కాగితం ఎత్తుకుని ఊళ్ళోకి పోయి రచ్చకడుగా పెట్టుకుని పింఛనికి అయ్యంత లేకుండా 6 గంటలకంత మమ్మల్ని లేవ కొట్టి పింఛన్ ఇచ్చేస్తున్నారు. బియ్యం గడ్డ ఎత్తుకొచ్చి ఇస్తున్నారు. అన్నీ మాకు పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ మాకు ఇల్లు చేరిపోతున్నాయి. మాకు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నదే. పరిపాలన మంచి పరిపాలనే మాకు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వస్తున్నాం. పప్పు కానీ, గుడ్లు కానీ, శనగ పప్పులు కానీ, శనగ ముద్దలు కానీ, బాగా గర్భవతులు పిండి వైసీపీ వైసీపీ జగన్ పరిపాలన నాకేం తెలుస్తుంది. బాగానే ఉంది, పెన్షన్ నాకు రాదు, నేను మా ఆయనకి ఇస్తారంటే నాకు ఈరంటున్నాను. జగన్ అంతా బాగుంది, బాగుంది. ఆయన చేసే ప్రతిదీ బాగుంది, ప్రతిదీ బాగుంది. ఒకటనే ఏం లేదు, అన్నీ బాగుంది. జగన్ పరిపాలనే 90% బాగుంది. హ్యాపీగానే ఉన్నాము, ఏది లోటు లేకుండా, అన్నిటికీ వసతిగా ఉంది, అన్నీ చేరాల్సినవి చేరుతున్నాయి. బాగుంది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పోతా ఉన్నారు, బాగుంది. వాళ్ళు కరెక్ట్గానే ఉంది, బాగానే ఉంది. అదంతా ఏం లేదు, పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, పిల్లకాయలకి ఇస్తున్నారంటే ఇప్పుడు సోమర్తం అనుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఒక దానికి అభివృద్ధి చేసుకుంటారే కానీ వాళ్ళు ఏమన్నా ఇది ఏం చేసుకుని. పథకాలు అన్నీ బాగున్నాయి, పేదలు చేరుతున్నాయి, పథకాలు చేరుతాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? ఆయన పెట్టే వాటిలో పెట్టినాటి అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? పర్వాలా, కొంతమంది అట్టా ఇట్టా కూడా ఉండరు, పర్వాలా, బాగానే ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదులే. ఆయన పరిపాలన ఏమున్నది? ఉద్దేశం ఏదో బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయన్న? అన్నీ బాగున్నాయి సవ్యంగా. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? ప్రజలకు ఉపయోగపడతాయి. నచ్చిన పథకాలు అంటే 18,000 రూపాయలు ఒకటి ఇచ్చినాడు కదా, అదొకటి. తర్వాత వచ్చి అమ్మఒడి, పోతే ఇది మహిళలకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ రుణాలు ఇచ్చినాడు కదా, వడ్డీ ఇచ్చినటువంటిది. ఈ పథకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ సర్వీసులు కొన్ని ఊళ్ళలో బాగానే ఉండాలి. పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న పొజిషన్లో కష్టపడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ప్రతి ప్రాంత కుటుంబం బాగా దాంట్లో నేను పొందిన దాంట్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చి కిడ్నీ ఆపరేషన్ చేసుకున్న దానికి ఫ్రీగా చేసుకున్నాను. యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే 100,000 రూపాయలు అడిగారు, కానీ ఆయన హయాంలో నాకు ఫ్రీగా చేసుకుంది. అంటే ఆయన మీద అభిమానంతో మళ్ళీ జగన్ సార్ రావాలని చెప్పి ఆయనకే ఓటేసాం ఫ్యామిలీ మొత్తం. ఈరోజు మా ఇంటి వరకు ఎత్తుకున్నా కూడా పిల్లల చదువులు వాళ్ళే, గవర్నమెంటే చూసుకుంటారు. అంటే జగన్ సార్ దయవల్ల వాళ్ళ చదువులకు కానీ. ఇంకా అమ్మది వచ్చి చేయుత, ఆమెకి 54 సంవత్సరాలు అవుతుంది, పారాలిసిస్ పేషెంటు. ఆమెకి మందులకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ సమయంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆమెకి ఇప్పుడు మెడిసిన్కి ఏ ప్రాబ్లం లేకుండా, ఒకరి మీద ఆధారపడకుండా ఆయన ఇచ్చిన డబ్బులతో ఆమె కూడా సురక్షితంగా ఇంకా కొంతకాలం ఆమె ఉంటుందన్నమాట. ఆయన చేసిన సేవ వల్ల బాగానే ఉన్నాయి సార్, వైద్యపరంగా, విద్యపరంగా. ఇంకేంటంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది సార్. 50 మందికి ఒక నిర్ణయించడం, అలా అంటే అందరికీ బతుకు తిరుగుంది, ఒక సాధారణమైన వ్యక్తి కాకుండా అందరికీ, ప్రతి ఒక్కరికి దీనివల్ల ఉపయోగం చాలా ఉంది సార్. వాలంటీర్ లేనంటే ఇప్పుడు 50 సంవత్సరాలు అమ్మ, మా అమ్మ 54 సంవత్సరాలు అంటే ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి పోవాలి, వాళ్ళ దగ్గర స్టాంప్ వేసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ దాన్ని పెట్టి ఫింగర్ ప్రింట్ పడలేదని చెప్పి నానా హింసలు పడి 5:30కి ఫోన్ చేశాడు సార్. 5:30కి ఫోన్ చేసి మీ మదర్ ఎక్కడున్నారు, ఇక్కడ లేరు కదా, ఎక్కడున్నారు అని నాకు కాల్ చేశాడు వాలంటీర్. ఫోన్ చేసి ఏం బా అంటే పెన్షన్ కదా అంటే, అప్పుడు ఐడియా వచ్చింది. అంటే ఇంత తెల్లారికి వచ్చి కూడా ఇస్తున్నారంటే డబ్బు పొందడం వేరే విషయం, గవర్నమెంట్ ఎలా ఫాలో చేస్తారు, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేసేది ఏం లేదు. కానీ ఇతను ఇంకా 30 ఏళ్ళు ఉంటాడు సార్. వాలంటీర్లు వచ్చి గుర్తు చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆమె వయసుకి ఆమె నడిచిపోయి తీసుకు, కొంతమంది విమర్శిస్తున్నారు కదా ఈ వ్యవస్థ ఇది అది ఇది అనేసి, దానివల్ల ఏం తప్పేలేదు, అందరికి ఉపయోగమే అది. ఎవరు అంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల వాళ్ళు పరిగెత్తపై తీసుకోవచ్చు, 50 ఏళ్ళు వాళ్ళు ఒక వ్యాధిగ్రస్తులు ఎలా పోయి తీసుకుంటారు?
ఒక పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు వెళ్ళి అలా నాకు లైన్లో నిలబడాలా? అంతకుముందు ఆ పరిపాలనలో ఎట్టునిందంటే అది చెప్పకూడదు. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్. అంటే ముసలిలో ఉంటారు అంగవైకల్యం వాళ్ళందరికీ బెనిఫిటే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఆటో పట్టుకోవాలా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాటికి మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు కదా, ఈ డబ్బు అంతా మిగిలినట్టే కదా వాళ్ళకి. ఇంటి దగ్గర వచ్చి ఇవ్వడం, తలుపు తట్టి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. దేవుడు కూడా వరం ఇస్తారో తెలియదు, కానీ ఈయన చేసే పథకాల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. అంటే పేదవాళ్ళందరికీ రీచ్ అవుతున్నాయా పథకాలు మొత్తం? పక్క, దాంట్లో డౌటే లేదు సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చి కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదు అనేది ఉన్నింది. ఇది అర్హత ఉందా? కంపల్సరీ వస్తుంది సార్. లొసుగులు అనేది అన్ని దీంట్లో ఉంటాయి సార్, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అయ్యో అట్లా 100% కాకపోయినా 75% జగన్ పరిపాలనలో అన్నీ బాగుంది. ఆరోగ్యశ్రీ అన్ని వైఎస్ గారు స్టార్ట్ చేశారు, మధ్యలో చంద్రబాబు గారు ఎందుకు కన్వ్యూజ్ చేయలేదు సార్? ఇప్పుడు వ్యవస్థలనే మేనేజ్ చేసేది ఆయన. ఒక ప్రజలు బాగుండాలని కోరిక నాయకుడికి ఉంటేనే ఆ నాయకుడు పటిష్టంగా ఉంటాడు. ఈ ఆంధ్రప్రదేశ్కి పటిష్టమైన నాయకుడు జగన్ గారు బాగున్నారు. అదేవిధంగా తమిళనాడు ఎత్తుకోండి, పటిష్టమైన నాయకుడు కోల్పోయినాడు. ఎవరో జయలలిత అమ్మగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి నాయకుడు అనేవాడు లే బలం. ఇప్పుడు మనకు బలమైన నాయకుడు ఎవరంటే జగనే. మన కుటుంబానికి ఏం జరిగింది? ఏ గవర్నమెంట్ వచ్చినా పెరిగే రేట్లు పెరుగుతున్నాయి, తినే రేట్లు తింటున్నాం. కానీ ఒక కుటుంబం ఈరోజు 4 ఉన్నారంటే, వయసు అయిన వాళ్ళు లెక్కలేసుకుంటే, నా కుటుంబంలోనే ఈరోజు లెక్కేసుకుంటే మా అమ్మగారికి 18,750 రూపాయలు చేయూత వచ్చింది, పాపకి అమ్మ ఒడి వచ్చి 15,000 వచ్చింది, మా వైఫ్ది వచ్చి రుణమాఫీ ఉంది కదా దాంట్లో ఒక 8,000 వచ్చింది. అంటే మేమేమి కట్టకపోయినా మాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇదంతా నాకు ఒక కుటుంబానికి రావాల్సిన ఇది మాకు వచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తే ఇంకొక పార్టీ ఇంకో పార్టీ అనేది కాదు, మనకు కావాల్సింది ఏంది? ఈ గవర్నమెంట్లో మనకు మంచిది వచ్చిందా లేదా అనేది గ్రహించాలి జనాలు. అందరికీ బాగా చేస్తున్నాడు, పాలన నిజంగా బాగుందన్న. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయన్న. ఇలాంటి సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా పథకాలు? అంటే 1 రూపాయి ఇస్తే 10 పైసలు మాత్రం పేదవాళ్ళు చేరుతుంది, మిగతా సగానికి సగం చేరలేదన్న. అది మాత్రం అది కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందన్న. వాళ్ళే మనకి సమస్యలు, వాళ్ళ ఇంటి దాకా వచ్చి మీకేం సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నిజంగా చాలా కోరుకోవచ్చు. వాలంటీర్ లేనప్పుడు అంతకుముందు ఎలా ఉండేది? వాలంటీర్ లేనప్పుడు ఏమున్నారంటే ఉన్నారు. ఇప్పుడు మనకి ఏ విషయం కావాలన్నా మనమే సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మీకేం అవసరం కావాలి, మీకేం కావాలి, మీరు అప్లై చేసుకోండి, ఇల్లులు ఇస్తున్నారు అని వాళ్ళే ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. మీకు అర్హత ఉంది? అర్హత ఉంది, మీకు అమ్మఒడి 11 డబ్బులు పడుతుంది, మీరు మళ్ళీ అప్లై చేయండి, మాకేమైనా ప్రూఫ్స్ ఇవ్వండి, నేను అప్లై చేపిస్తాను. ప్రతి ఒక్కరు వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ప్రతి సమాచారం తెలియజేస్తున్నారు, ప్రతి సమస్యను తెలియజేస్తున్నారు, వాళ్ళే వచ్చి తెలియజేస్తున్నారు. జగన్ పరిపాలన గురించి రాజకీయంగా మేము కొన్ని మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీకు కూడా తెలిసిన విషయం, రాజకీయాన్ని గురించి సానుకూలంగా చెప్తే ఒక విధంగానో, ఇంకే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇది వ్యతిరేకంగా ఉంటే ఏదో ఒక టార్గెట్ చేయటమో ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టడం అనేది జనాల్లో బాగా అర్థమవుతాం. కాబట్టి రాజకీయాన్ని మాట్లాడాలంటే పెద్దగా ఇబ్బందికరాలు ఉంటాయి. మనం వాస్తవం చెప్పాలా? వాస్తవం చెప్తే అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా బాగుంది అనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం బాగుందని. అనేది జగన్ బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఆయన నవరత్న పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, బాగున్నాయి. అందరికీ ఇష్టపడింది. పేద ప్రజలు చేరుతున్నాయా? అన్నీ అందరికీ ఎవరికి చెందాడు చెందాడ అందరు బాగా తెలిసినట్లు చెందాడ. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగా చెప్పిన దానికి వాళ్ళు 5,000 రూపాయల కంటే 10,000 రూపాయలు పనిచేస్తున్నారు. వాళ్ళు పెన్షన్ వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు 1వ 1వ తారీఖు తెల్లారి 5 గంటలకు 5 గంటలకు చేస్తున్నాడు. వ్యవస్థ పెట్టకముందు ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? ఆ రోజుకి ఈ రోజు చాలా తేడా ఉంది. అవి నేను చెప్పలేము మనం బిల్డింగ్ అయితే మాకేం పింఛన్లు రావు, మాకేమీ రావు, నాకు ఏమీ రాదు. మేము రైల్వే ఎంప్లాయ్ ఉండే వరకు చెప్తాను అంతవరకు నేను. అంతే, ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? పథకాలు అన్నీ ఉండేయా? ఇవన్నీ 8 మాటలు వేసుకుంటా, ఇవన్నీ నేను చెప్పకూడదు. ఉండేది ఇప్పుడు వచ్చి నేను చేసేటన్నీ బాగా చేస్తాను అని చెప్పినా అంతవరకే. ఇంకా మిగతా నన్ను అడిగింటావును చెప్పింటారు ఏదో ఒకటి అంతవరకే చెప్పు. బాగానే ఉన్నాయి, పేరుతున్నాయి. నేను పెద్దగా ఐడియా లేదు సార్. బాగానే ఉంది. కరెక్ట్గా వచ్చి తెల్లారితేనే డబ్బు ఇచ్చేస్తారు, ఏ పని ఉన్నా చేసి ఇస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఏది ఉన్నా కూడా మనకు వచ్చి చెప్తా ఉన్నారు, మనం ఏ చెప్పినా కూడా వాళ్ళు చేసుకొచ్చి ఇస్తున్నారు. బాధ ఏం లేదు, మనకి ఏ ఓటు కావాలన్నా వాళ్ళే చేస్తున్నారు. లేవు, ఇది బాగుంది. ఏం లేదు సార్, అట్టేం జరగలేదు. నాకు తెలిసిన వరకు ఏం లేదు,
బాగానే ఉన్నాయి. మాకు మాకు సకాలంలో దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. మాకు పింఛన్ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నారు. ఇంకా ప్రాబ్లం ఏముంది మనకు? జగన్ పాలన బాగుంది, పథకాలు బాగానే ఉన్నాయి, డెవలప్మెంట్ ఏం లేదు. పేదల కంటే జరుగుతూ ఉన్నాయి, కొన్ని కొన్ని దగ్గర జరుగుతున్నాయి, కొన్ని కొన్ని జరగట్లేదు. పర్వాలే, ఏం చేస్తాం? వాళ్ళకి ఏం పని ఉండదు, ఏం పని లేదు కదా. ఖాళీయే కదా వాళ్ళు, టైం పాస్ చేసుకున్నారు మార్నింగ్ ఒక గంట, ఇంకేం పని లేదు కదా వాళ్ళకి. అదొక అది వాలంటీర్ వ్యవసాయం, అదొక పనికిరాని వ్యవసాయం అయిపోయింది. నెక్స్ట్ ఇంక బాగు వస్తేనే అది బాగుపడేది, ఒక రాజధాని ఉంటేనే అది బాగుపడేది. మూడంటే ఇప్పుడు మూడు అన్నాడు, మూడని మూడేళ్ళు అయిపోతున్నది. ఇంకా అతను ఇంతవరకు ఏమి లేదు, అసలు ఏం జరుగుతుంది? అధికారం వాళ్ళదే కదా, దౌర్జన్యం బాగా చూపిస్తారు. మళ్ళీ మనకైతే మాకైతే బాగా సరిగ్గా చేయడంలా అది అనే ఉంది. కానీ రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి, ఏడపెట్టిన గుంతలు బాగా ఉన్నాయి. అటు కాకుండా తలా వీళ్ళు పదివేలు వీళ్ళకి టైలర్లు కానీ చేనేత కార్మికులు కానీ వాళ్ళకని వీళ్ళకని అంతా మొత్తం మంది మీదకి రాలేదు. ఎవరో నూటికి పది మందికి వచ్చింది. వాళ్ళు ఇది పనులు చేయకుండా సోంబేర్లు అయిపోతున్నారు. ఈ బియ్యములు ఊరికని ఇచ్చేసి ఈ పదివేలు ఇచ్చేసి మనుషులు సోంబేర్లు అయిపోతున్నారు. అదే కాకుండా మూడు రాజధానులు, మూడు రాజధాని అక్కర్లేదు, అమరావతి ఒకటే. వాళ్ళు సంవత్సరానికి పోట్లాడుతున్నారు రైతులు, వాళ్ళకి న్యాయం చేయమనండి. చంద్రబాబు నాయుడు అట్లా ఉన్నింది, ఈ పోలవరం ఈ అమరావతి పట్టుకుని ఒకలాడాడు, డెవలప్ చేయకుండా పోయాడు. అట్నే ఈయన కూడా కొంచెం ఇచ్చేసి కొంచెం రైతులకి న్యాయం చేయమనండి, ఈ రోడ్లు డెవలప్ చేసుకోమనండి. వాలంటీర్స్ ఫస్ట్ వరకు ముందు బాగానే చేశారు, ఇప్పుడు కొంచెం ఇదిగా నడుస్తాం, నడుస్తాం. కొత్తలో మటుకు బాగా చేశారు, ఇంటింటి తిరగటం చేయటం. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళని బతి ఆడుకోవాల్సి వస్తాం ఉంది. అప్పుడు ఆయన ఏమంటే ఈ రోడ్లు డెవలప్మెంటు, ఈ పోలవరం, ఈ అమరావతి వీటిని పట్టుకున్నాడే కానీ ఏమంతా డెవలప్ ఏం చేయలే, ప్రజల గురించి ఏం పట్టించుకోలేదు. ఒక ప్రజల గురించి పోట్లాడేది మటుకు ఈ సిపిఐ ఈ కమ్యూనిస్ట్ పార్టీని మటుకు గట్టిగా ప్రజల కోసం పోట్లాడుతూ ఉన్నారు. ఎగ్రేదంటే డెవలప్ చేసుకుంటే బాగా వస్తుంది, కొంచెం కష్టం. డెవలప్ చేయాలి, రోడ్లు ఏడబెట్టిన గతుకులు ఏడబెట్టినమా ఇదే. ఈ కరోనా ఒకటి ఒక విధంగా ఇది చాలా ఇబ్బంది, రైతులు పోరాటం ఆ మాదిరిగా ఉండాలి. అదే మాదిరి మనమంతా ఒక తెలంగాణ కానీ ఒక మన ఏపీ ఆంధ్ర రాష్ట్రం కానీ రైతులకి సంఘీభావం బాగా తెలిపి మనసు విజయం సాధించాలని మనం కోరుకుంటాం. అందరూ ప్రతి రైతు, అమరావతి రైతులు కానీ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు కానీ మన మొత్తం రైతులు మన రైతుల కోసం బిల్లు పాస్ చేయకుండా చేయాలి. రైతులకి ఇచ్చి మనం చేసి మనం సంఘీభావం తెలుపుతూ అటు కూడా దళితులకి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అన్నిటి సరి చూసుకుంటే మన ప్రభుత్వం బాగానే ఉంటుంది, పాలన బాగుంది. ఎక్కువ కొంచెం రౌడీజాలు చూపిస్తున్నారు, అది కాకుండా మంచిగా అందరిని లాక్కొని ఒకే తాడి మీద నడిపిస్తే ప్రభుత్వం మళ్ళీ అదేగా వస్తుంది. అన్ని ఫెయిల్యూరే. పథకాలు పెట్టాను, చాలా ప్రజలు పథకాలు పెట్టే ప్రజలకు వస్తే కదా, ప్రజలకు రావట్లేదు. వాలంటీర్లకి లీడర్లకి వాళ్ళు సరిపోతూ ఉన్నది. వాలంటీర్ వస్తే ఉద్యోగం లే, ఉద్యోగం పోయేది లేవాళ్ళు. ఎవరో పని చేసుకున్నారా, ఉద్యోగాలు చేసుకున్నారా, ఇంటికి కూర్చున్నారా, జీతాలు తీసుకుంటున్నారు. అంటే ఇంతవరకు తొలగించిన అన్ని కనుక తొలగించలేదు, అది తొలగించదాకా చెప్పలేం కదా మనం. ఇస్తామంటున్నారు, ఎక్కడిస్తారో, ఇంకా ఇవ్వలేదు కదా. ఊరికే వాళ్ళ మీద నిందేయడమే కానీ చేసేది నిజమేది, వాళ్ళ మీద నింది చెప్తారా? ఏం సంతృప్తిగా ఏం లేదు. మరి చాలా పథకాలు పెట్టామంటున్నారు, మరి ఏ పథకాలు ఉన్నాయి, ఎవరికి వస్తున్నాయి? ఊరికే ఈ పథకాలను పెట్టడము, ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఏం లేవు. అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కూడా బాగాలేదు. మాకు ఇంటి దగ్గర కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కారు. అంటే సమాచారం కూడా ఇవ్వడం కూడా లేదు? సమాచారం అనేది ఏం లేదు, ఏమి ఇవ్వరు, చేయరు. అయితే అసలు పూర్తిగా రాలేదు, బాగాలేదు. ఎందుకండి, జనాలు సమర్పదలు చేయడం తప్ప ఈ పథకాలు పెట్టడం వేస్ట్. ఆ రైతులకు మద్దతు రేటు ఇచ్చి మంచిగా ఆ విద్యా వైద్యం ఏదైనా ఉంటే అలాంటివి చేసినా బాగుంటుంది. అమరావతిని మంచిగా జాగ్రత్తగా డెవలప్ చేస్తే వేరే దేశాల నుంచి కంపెనీలు వస్తే ఫస్ట్ క్లాస్ పని అయితే లేదు, నిలబెట్టుకున్నట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పాలనకి జగన్ గారి పాలనకి చేంతాడ ఉంది. అంతా ఈ డెవలప్మెంట్ చూసుకోవాలి తప్ప ఏదో పాత కక్షలు తీసుకోవడానికి పోయినట్టుంది. వాటిని కొన్ని వాళ్ళిద్దరూ అంత ఇబ్బంది పెట్టలేదుగా, అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర్ కానీ వాళ్ళిద్దరూ ఇట్లాంటి ఏదైనా అవకాశం పెట్టి ప్రయత్నం చేసి పంపించారు ముందుకు. వీళ్ళు అట్టలేదుగా, ఏదో ఒక ప్రైవేటిజం లాగా పోతుంది అనిపిస్తున్నారు. మాకు లక్ష్యంగా చూస్తూ ఉన్నాడు మహానుభావుడు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కానీ బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఇంకా నూరేళ్ళు సరళంగా బతకాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు మాత్రం కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇళ్ళకు రాకుండా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము,
కాదమ్మా మీరు వచ్చి మీ ఉద్యోగాలు తీసేస్తారు అంటే వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు, వాడు కొంచెం తదలో మారిపోకుండా జనాన్ని అప్పుడు రూపాయి ఇస్తున్నాడు, వేసిన డబ్బు మాకు కరెక్ట్గా వస్తున్నారు. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే అమలు జరుపుతున్నాడు కదా. పేదవాళ్ళు జరుగుతున్నాయా పథకాలు? మనకు తెలిసినంతవరకు కొంతవరకు జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ మనకెవరు మనతో మాట్లాడిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు లేరు. మరి మీరు పెన్షన్ అప్లై చేసుకోలేదా? సార్ పెన్షన్ అప్లై చేసుకోలేదు. మాకు పెన్షన్ మామూలుగా వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు. అంటే మీకు మీ ఫ్రెండ్స్ అనే ఉన్న వెళ్ళదు ఎలా ఉంది? పెన్షన్లు అందరికీ వస్తున్నాయంటున్నా సరిగ్గా? ఎవరికి మనకు వచ్చిన మామూలుగా చెప్తున్నారే కానీ ఎక్కడ వచ్చినట్టు మనకేం కనబడలేదు అక్కడ. అది ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? బాగుండేదా అప్పుడు? అప్పుడు బాగానే ఉండింది. పథకాలు అంది అప్పుడు బాగానే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? అదే చెప్తున్నాం కదా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. ఎలా ఉందా జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అందరికీ అనుకూలంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు పథకాలు అనుభవించేవాడు ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతాడు, రానివాడు అసంతృప్తి ఉంటారు. కానీ వీళ్ళందరినీ సంతృప్తి పరచాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. దానికి నాయకులు కూడా సహకరిస్తే అన్ని విధాలు కూడా జగన్ పరిపాలన బాగుంటుంది. అది నా అభిప్రాయం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి తగ్గ ఫలితం లేదు. రెండోది వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఏది ఎటువంటి పరిస్థితుల ప్లానింగ్ అనేది మారిద్దో అనేది కూడా వాళ్ళకి తెలియదు. తెలిసిన ఆ టయానికి మళ్ళా మారిపోతూ ఉంది. సరి చేసుకొని పేదలకు ఇవ్వండి. ముందు ధనికులు అంటే మధ్యతరగతి కూడా ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకి మీరు అనుకూలంగా వ్యవహరించిన తీరుని బట్టి మీకు పార్టీ కూడా నిలబడడానికి ఆస్కారం ఉంది. చాలా అద్భుతంగా ఉందండి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన. ఇప్పటి వరకు వినని కనని విధంగా ఉంది నాకైతే. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఇప్పటి వరకు ఎవరికైతే అభాగ్యులు పేదవారు అయితే ఏ పథకానికి కానీ ఏ ప్రభుత్వ స్కీమ్ కానీ ఇన్నాళ్ళు నోచుకోలేకుండా ఉన్నారో వాళ్ళు ఈ రోజున లబ్ధి పొందటం, ఈ రోజునే వాళ్ళ పాలన వచ్చినంత ఫీల్ అవుతున్నారండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజల దగ్గరికే పాలన వెళ్ళింది కాబట్టి వాళ్ళు మంచిగా ఫీల్ అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కదా, అది ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థని వైపు దేశమే చూస్తుంటే మనం చెప్పేది ఏముందండి, యావత్తు దేశమే మన యొక్క వాలంటీర్ వ్యవస్థ వైపు చూస్తుంది కాబట్టి అది కూడా చాలా బాగుందండి. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ముసలి వాళ్ళ పరిస్థితి అయినా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అదేనండి, ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక విప్లవాత్మకమైన ఒక ఏమంటారు అది నిర్ణయం. దాంతో ముసలోళ్ళకి కానీ లేకపోతే మొన్న కరోనాని ట్యాకిల్ చేసే విషయంలోనే కానీ వాళ్ళే ఏంటది ఫ్రంట్ సైడ్ వారియర్స్గా వ్యవహరించి మన కరోనాని త్వరగా అరికట్టడంలో వాళ్ళు చాలా విఫలయత్నం బాగా కృషి చేశారు. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బేసిక్గా ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పథకం జనాలకు ఉపయోగపడేది, దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అనవసరంగా గొడవలు చేసి ఇచ్చేసే వాళ్ళకైతే దాని విలువ తెలియదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చేస్తున్నాడు. వీళ్ళు రెడ్డిసు నాయుడు అని క్యాస్ట్ ఎక్కడా రావడం లేదు ఈ ప్రభుత్వంలో. అందరికీ ఫేవర్గానే అవుతుంది, యూజ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతా ఉంది, దాన్ని వేస్ట్ చేసేవాళ్ళు వేస్ట్ చేసి నానా ఇది చేస్తున్నారు. అంతకుమించి ఇంకేం చెప్పలేము. వాలంటీర్ వ్యవస్థ ఎక్స్టలెంట్గా ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరో మాకు తెలియకపోయినా ఎనీ టైం ఏది వచ్చినా వెంటనే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అంటున్నారు వాళ్ళ సరే మీరు అడిగారు దానికి చెప్తున్నారు. సేమ్ నాయుడు క్యాస్ట్ వాళ్ళే ఏం చేస్తున్నారు, మాకు 3 రాజధానులు కావాలి, మా భూములు ఆ రోజు అన్యాయంగా లాక్కున్నారు, మాకు ఈవేళ డబ్బు కూడా రాలేదు, ఇట్లా వస్తే మేమన్నా బాగుపడతా ఉంటున్నారు. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు వాళ్ళు ఇది డబ్బు తీసుకునే వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు అక్కడ ఇది చేయడం లేదు. సామాన్య జనాలు కూడా అర్థమవుతుందే కానీ చదువుకున్న వాళ్ళు వీళ్ళు అసలు ఇది చేయట్లేదు దాని విషయంలో. ఎక్సలెంట్గా జరుగుతుంది. నా అంతెందుకు నాకు హెల్త్ ఇష్యూ వచ్చి 1.5 ఇయర్ బ్యాక్ నేను తిరగని హాస్పిటల్ లేదు. సరే ఎట్లా ఇష్యూ క్లియర్ అయిందనుకుంటే మొన్న సెప్టెంబర్లో సివియర్ సిచ్యువేషన్, అక్కడికి వెళ్ళడం వితిన్ సెకండ్స్లో నాకు అప్రూవల్ వచ్చి నా ప్రాణం నిలబడిందంటే ఈ ప్రభుత్వమే కారణం. పార్టీ వదిలేయండి, ఈ ప్రభుత్వం చేసే ప్రతి పథకం ఆ విధంగా ఉంది. ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళకి ప్రాణం నిలుపుతుందంటే వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే. నాకు సార్ నేను గర్వంగా చెప్తున్నా, నేను వెళ్ళిన సిచ్యువేషను ఇంకొక 1 అవర్ డిలే అయినా కూడా 1 అవర్ కాదు కదా, ఒక నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పాడు మొత్తం నీకు ఇన్ఫెక్షన్ వచ్చేసిందమ్మా, క్యాన్లా పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ తగ్గదు, మొత్తం బాడీ స్ప్రెడ్ అవుతుంది, పిన్ టు పిన్ నీకు ఏ రోజుకి ఆ రోజు మేము ఈ స్కాల్పిన్ పెట్టాలి తీయాలని చెప్పి చెప్పినారు. అటువంటి దాన్ని 3 డేస్లో రికవరీ చేసి వితిన్ 15 డేస్లో నన్ను రికవరీ చేశాను, సర్జరీ చేశాను.
అదే అండి చెప్తున్నాను కదా, ఆయన గురించి అర్థం చేసుకుని అవగాహన ఉండే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కాదు వాడు ఒక ఇది అనుకున్న వాళ్ళంతా అనుభవిస్తూ ఉన్నారు. 1 ఇయరే కదా అయింది, ఇంకా ఉందనుకుంటున్నా. ప్రస్తుతానికైనా బాగానే ఉన్నాయి, కానీ డెవలప్మెంట్కి అయితే ఇంకా కావాల్సి ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల మాత్రం కొంచెం కరప్షన్ జరుగుతున్నట్టు కొంచెం అనిపిస్తుంది. దట్స్ అది నాకు అంత ఐడియా లేదండి, మేబీ జరిగి ఉండొచ్చు. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. అందరూ చేరుతున్నాయా పథకాలు? మాది విజయవాడ అండి, అక్కడ కాదు. మొత్తం స్టేట్ మొత్తం బాగానే ఉంది. పథకాలు మీకు నచ్చినాయి చెప్తారా? నచ్చింది. అమ్మఒడి చేయూత బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తుండే పథకాలన్నీ బాగానే ఉండాలి. ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వం మంచిదే, దాన్ని కాదని చెప్పలేదు. మంచి ప్రభుత్వమే జగన్ పథకాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే, ఈ మద్యపాన నిషేధాన్ని గురించి కొద్దిగా తాగుబోతలు చెప్తున్న చెడుగా అంటున్నారు, కానీ ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా చేస్తున్నాడు, దాంట్లో నో డౌట్. ఈ విషయంలో వరకు ఆ ప్రభుత్వం వైఎస్ పార్టీ ప్రభుత్వం కొంచెం చెడ్డ పేరు వస్తున్నది. తాగేవాళ్ళు తాగుతున్నారు, కానీ రేట్లు పెంచేసినారు. కానీ ఓళ్ళు కూడా తాగుబోతులు కూడా సమర్థిస్తున్నారు. జగన్ అన్న ముఖ్యమంత్రి మన కోసమే చేస్తున్నాడు, మనం బ్రతకడానికి చేస్తున్నాడు, మన కుటుంబం బాగున్న దానికే చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏం తప్పలేదని వాళ్ళు కూడా తాగుబోతులకు కొంతమంది 70% మంది సమర్థిస్తున్నారు. దాన్ని కూడా దాంట్లో నో డౌట్. మిగతా పథకాలను చేరుతున్నాయా ప్రజలకి? ప్రతి ఒక్కటి చేరుతున్నది. ఆయన ప్రకారం జగన్ పాలన చాలా వరస్ట్గా ఉందండి. ఎందుకంటే నా ఒపీనియన్ ఎత్తుకుంటే నా కుటుంబంలో జరిగిన అన్యాయం కంటే చెప్తున్నాను. ప్రజెంటు మా నాన్నగారు చనిపోయి 40 సంవత్సరాలు అయింది. అంతకుముందు రేషన్ కార్డు ఈరోజు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? కరెంటు బిల్ ఎక్కువ అన్నాడు. నాది రేకులు ఇల్లు, అది నాకు నెలకి 100 నుంచి 200 లోపు బిల్లు వస్తుంది, అది ఎక్కువ. ఎందుకు క్యాన్సిల్ అయింది? దానివల్ల ఒకసారి అమ్మ వడి ఇచ్చాడు, రెండోసారి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? అది స్టేట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో స్టేట్మెంట్ తెచ్చి వాలంటీర్ దగ్గరికి ఇవ్వాలన్నారు. ఒకసారి వాలంటీర్ దగ్గరికి తెచ్చి ఇచ్చాను, అప్పుడు 100, 150, 120, 130 అలాగే రేట్లు ప్రతి నెల వస్తా ఉన్నాయి. అది తెచ్చిచ్చా, ఆ వాలంటీర్ ఎక్కడో మిస్ చేసాడు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు తర్వాత ఇప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు 10 రోజుల నుంచి ఎలక్ట్రికల్ బిల్లు ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ ఒకరోజు వాళ్ళకి కన్సల్టెంట్ పర్సన్కి ఒంట్లో బాగాలేదంటారు, ఒకరోజు ప్రింటర్ పనిచేయలేదంటారు, ఒకరోజు కంప్యూటర్ బాగాలేదంటారు. ఇప్పుడు దాకా అయ్యిలా. దాన్ని సబ్మిట్ చేయాలంటే రేషన్ కార్డు, అది సబ్మిట్ చేస్తేనే రేషన్ కార్డు యాక్టివేషన్ అవుతుందన్నారు. అది రేషన్ కార్డు యాక్టివేషన్ అవుతేనే ఈరోజు అమ్మఒడి వస్తుంది అనేసి ప్రాసెస్లో పెట్టారు. ఇప్పుడు అది మనకి రేషన్ కార్డు పోయింది, ఈ అమ్మఒడి పోయింది అన్నమాట. ఏదీ లేదు ప్రజెంట్, అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు లోకల్ స్థాయిలో ఉన్న అధికారుల మిస్టేకా ఇది, లేకపోతే ప్రభుత్వం అంటారా? చెప్పాలంటే ప్రభుత్వం కూడా మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్లులు, కరెంటు బిల్లులు ఏమి తెలియదా ఎంతంత మాత్రం వస్తున్నాయి అనేసి? అది ఎందుకు డిలేట్ చేస్తారు ఆ విధంగా? రేషన్ కార్డుకి దానికి ఏం సంబంధం ఉంది అసలు? పోయినసారి ఇచ్చిన అమ్మఒడికి ఈసారి ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? అంటే లోకల్ అధికారులు కదా మిస్టేక్, అది అంటే సీఎంకి ఎలా తెలుస్తుంది ఇక్కడ అధికారులు ఎలా చేస్తారు? ఇప్పుడు ఆ దృష్టికి తీసుకెళ్ళాలి కదా, అధికారులైనా దృష్టికి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు అధికారుల చేతికే ఇచ్చాను నేను, వాలంటీర్ల చేతికే ఇచ్చాను. వాడు ఏం చేశాడు? మిస్ చేసాడు దాన్ని. ఇప్పుడు మళ్ళీ 10 రోజులుగా తిరుగుతూనే ఉన్నా, ఇంకా నా బండిలోనే ఉన్నాయి కాగితాలు. 10 రోజులుగా తిరుగుతూనే ఉన్నా, అది ఇంకా వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను తీసుకెళ్ళి వాలంటీర్కి ఇవ్వలేదు, వాలంటీర్ ఇంకా దాన్ని యాక్టివేషన్ చేయలేదు. ఈరోజే అమ్మఒడి లాస్ట్ అన్నారు, ఇంకా దాన్ని వదులుకొని చేతులు గమ్మును పెట్టుకుని కూర్చొని ఉన్నాము. ఇప్పుడు ఏమన్నా నేనేమన్నా అడిగానా? ఎవరన్నా అడిగారండి అమ్మఒడి? ఎందుకండి అది అమ్మఒడి? అది ఇస్తే ఇవ్వని, ఇవ్వకపోతే పోని, దానికేం ప్రాబ్లం ఏంటి? ఎప్పుడు ఎవరిని ఏం అడగలే. పరిపాలన కరెక్ట్గా చేస్తే చాలు, ఏ ఆదాయం ఎవరు అడగట్లేదు. కానీ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే తీసేస్తున్నారు. ఎందుకని ఇది చేస్తున్నారు? పోయిన సంవత్సరం ఇచ్చేది ఈ సంవత్సరానికి లేదు, ఈ సంవత్సరం ఇచ్చేది రేపు సంవత్సరానికి ఉండదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంటే అది కూడా ఇలాగే ఉండేది. కాకపోతే ఏంటంటే, ఆయన ఈ విధంగా రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి, ఒకసారి ఇచ్చిన వాళ్ళకి తీసేయడము, మళ్ళీ ఇవ్వడం, కొత్త వాళ్ళకి ఇవ్వడము, అలాంటివి ఏమీ లేవు అన్నమాట. అది ఇచ్చినవి అలాగే ఉంటున్నాయి, కావాలంటే మళ్ళీ ఇస్తున్నాడని.
అలా చేస్తున్నాడు కానీ ఇచ్చినవన్నీ తీసేయడం లేదు. జగన్ పరిపాలన కరెక్ట్ కాదు సార్. ఏ విధంగా? ఇసుకే ప్రాబ్లం ఉంది, వర్కర్ బ్రతకడానికి లేదు, కలర్గా పెయింట్ కొట్లోళ్ళు కానీ సిమెంట్ కొట్లోళ్ళు కానీ ఐరన్ కొట్లోళ్ళు కానీ పూర్తిగా నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది జగన్ పరిపాలన కూడా. మెయిన్ ఏంటంటే హౌసింగ్ కార్పొరేషన్లో లేదు, లెటర్న్ బాత్రూమ్ కట్టడం లేదు, నీరు చెట్టు కార్యక్రమాలు అలాంటి లేవు, ఆర్ఎండ్బి లేదు. ఏదో అమ్మ ఒడి అని ఒకటేసి డెవలప్ డెవలప్ అనేది అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వాళ్ళు వర్క్ అనేది పింఛన్ వర్క్ అయితే కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు. తర్వాత అనేది ఇక ఇళ్ల స్థలాలు అనేవి, రేషన్ అనేవి ఇలాంటి వాళ్ళేం పట్టించుకోవట్లేదు. తర్వాత కార్డులు అనేది ఇప్పుడు 14-15 లక్షలు తీసేయటం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇతని పరిపాలన తీసేయడం కరెక్ట్ కాదు. వేరేది రూపాయికి బియ్యమిస్తున్నారు కానీ అది జనం ఎవరు తినడానికి ఉపయోగించట్లేదు. అవి రూపాయికి కోడి కొట్ల కానీ వాటి కానీ ఇటు కానీ ఎత్తంటే వాటికి కూడా ఇటు కూడా ఆపేసాడు. అసలు ఆ బియ్యం అనేది ఆపేస్తే చాలా మంచి పద్ధతి. దానివల్ల తాగేవాళ్ళు తగ్గారా? మరి మద్యం అనేది తగ్గలేదు, జీవితాల్లో నాశనం అయిపోతున్నారు. 250-300 రూపాయలు పెట్టి అదనంగా కొనలేక ఆడవాళ్ళని కొట్టడము, కూలినాలి చేసి మొత్తం లాక్కొని పోయి తాగి మందుకే నాశనం అయిపోతున్నారు. కానీ తగ్గడం తగ్గలేదు, పెరిగిన దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. రేటు పెంచడం వల్ల డబ్బులు అడిగిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. కుటుంబాలు సాదాసీదాగా జరగట్లేదు, పిల్లల చదువులు కూడా జరగట్లేదు. బస్సు ఫీజులు ఒకప్పుడు 230 రూపాయలు నెలకు ఉండే ఫీజు ఈరోజు 920-920 చేశారు. దాని కూడా పెద్ద ఉపయోగంగా లేదు ఇతని పరిపాలన. జగన్ పాలన చాలా చక్కగా ఉందండి. ఎట్లంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వచ్చి ఆయన చక్కటి ఉద్దేశంతో చక్కటి బాగా పరిపాలన స్వచ్ఛంగా ఉండాలని, పేదవాళ్ళంతా డెవలప్ కావాలంటే ఉద్దేశంతో ఈ పథకాలు పెట్టాడు. చక్కగా ఉంది. కింది స్థాయి అధికారులు కానీ దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళకి చేస్తున్నారు, లేని వాళ్ళని పక్కన పెడుతున్నారు. అది చాలా తప్పన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఆయన స్థాయికి వెళ్ళవు కదా, ఆయన నోటీస్ పో. ఆయన స్థాయి ఎంతవరకు మనం చేస్తాము, మీరు ఇలా చేయండి అలా చేయండి చెప్పడం వరకే ఆయన బాధ్యత. కానీ కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు ఏం చేయాలంటే రియల్గా ఫ్రాంక్గా ఎవరికి లేదు, వాస్తవంగా ఎవరికి ఉన్నాయి ఎవరికి లేదని ఒక ఊర్లో అనుకోండి, ఎంఆర్ఓ అనుకోండి, ఆయనకు ఆయన పరిధిలో ఎంతవరకు ఉందో ఆయన ఖచ్చితంగా తెలుస్తారన్నమాట. కాబట్టి ఆయన టేకప్ చేసి రియల్గా ఖచ్చితంగా ఎవరికి లేదో, ఎవడు రియల్గా పేదవాడిగా ఉన్నాడో వాళ్ళకి చెయ్యమని సీఎం గారి ఆర్డర్. కానీ చక్కటి పరిపాలన అండి. ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు అండి, ఈరోజు చదువుకోవడానికి పిల్లలు చాలామంది చాలా అవసరపడేటువంటి పరిస్థితి ఉండే. ఉదాహరణకి నేను ఎత్తుకోండి, ఒక ఇద్దరు పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడ్డాను నేను. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అంటే ఇంతకుముందు కూడా ఉండేది కానీ ఇంత పకడ్బందీగా లేదన్నమాట. పిల్లలకి యూనిఫామ్ కావచ్చు, వాళ్ళు తినే ఒక పౌష్టికాహారం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కటి కేర్ తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. కానీ వాళ్లకు జనాలు అధికారులు ఖచ్చితంగా సహాయకార సహకారాలు అందించాలి, ప్రజల్లో కూడా ఒక ఇది రావాలన్నమాట. ఎందుకంటే ఊరికే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కదా అని అడ్డదారులు తొక్కడం అన్నమాట. ఒక ఇంట్లో నలుగుండాలనుకోండి, నలుగురికి మాకు ప్లాట్స్ కావాలి అంటే ఎలా కుదురుతుందండి? అలా కుదరదు కదా. అలాంటి వాళ్ళు మన ప్రజల్లో కూడా మనం ఒక ఇల్లు డెవలప్ కావాలంటే ఇల్లింటిల్లు 10 సభ్యులు ఎట్లా సహకరిస్తారో అదేవిధంగా మన ప్రజలు కూడా గవర్నమెంట్కి సహకరించి నీతి నిజాయితీగా ఉంటే చక్కటి పరిపాలన అండి. వాళ్ళ నాన్నలాగా చక్కటి పరిపాలన అందిస్తాడు నమ్మకం ప్రజలకు ఖచ్చితంగా ఉందండి. సార్ అది సార్ ఇంకొక దీంట్లో ఇంకొక విషయం మనం గమనించాలి సార్. ఈరోజు మనం గడిచిన కాలంలో చూస్తే ఈ మద్యపానం వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి. ఒక మగవాడు మద్యానికి బానిస అయ్యి ఆ ఒక సంపాదించే వ్యక్తి దురవలవాట్ల వరకు బానిస అయిపోతే ఎలా ఉంటుందని మనం కొన్ని కుటుంబాలు చూశాం. అలా కాకూడదనేటువంటి సదుద్దేశంతో దీన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు, మళ్ళీ సడలిస్తూ ఉన్నారు. ఎందుకంటే కదా ఒక నిషేధం పెట్టిన తర్వాత దాన్ని మనం కూడా సహకరించాలి. కాస్త సహకరించినప్పుడు ఏం చేస్తుంటే అది వ్యర్థం అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ జరిగింది. ఇక్కడికి మద్యపానం అన్న నిషేధం అన్నారో బయట వెళ్తున్నారు, అక్రమంగా ఈ సారా కాస్తున్నారు, రకరకాల దారులు వెళ్తున్నారన్నమాట. ఆ దారిలో అరకెట్టడానికి కాస్త సడలింపిచ్చారు. ఇది క్రమ ప్రజల కోసమే చేస్తున్నారు, అందుకని ఇంకెవరి కోసం కాదు కదా, తాగేది ప్రజలే కదా.
ఆ త్రాగుడు వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఈరోజు నీతి నిజాయితీగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. నీతిమంతుడు ఏ మగాడైనా కావచ్చండి, ఒక ఇంట్లో ఒక మగవాడు తప్పడగేశాడంటే ఆ ఇంటిల్ని పాది కూడా చాలా శ్రమ వస్తుంది. ఉదాహరణకి ఈ మద్యపానం, ఒక ఇంట్లో ఒక వ్యక్తి తాగుడుకు అలవాటు పడ్డాడు అనుకోండి, వాడు సంపాదన సాయంకాలంకి తాగుడుగా వ్యసనం చేస్తాడు, ఇంటికి వస్తే తిండి ఉండదు, పిల్లకాయలకి బట్టలు ఉండవు, పిల్లకాయల ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు, ఒక ఆడవది ఏం చేస్తుంది సార్? ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మహిళల కోసము ఈ గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది, అది మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడన్నా చూడండి, మహిళా సాధికారిత పేరుతో చాలా పథకాలు ప్రవేశపెట్టారు, మంచి పరిపాలన. సార్ వాలంటరీ వ్యవస్థ చక్కగా ఉంది, కానీ ఇక్కడ ఏమంటే నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఊరు వాలంటీర్ అనుకోండి, ఆ ఊర్లో వేయకూడదు సార్, వాళ్ళని ఆ ఊర్లో వేయకూడదు, పక్కకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఆ ఊరు వాలంటీర్ అనుకోండి, ఉదాహరణకి నేను చూసినటువంటి కొన్ని పరిస్థితులు చెప్తున్నాను. మా విలేజ్లో వచ్చి ఈ మధ్య కరోనా, ఇప్పుడు కూడా ఉంది కరోనా, మనకి చాలా డీప్గా కాస్త తగ్గింది కాబట్టి మనం ధైర్యంగా ఇట్లా మాట్లాడగలుగుతున్నాం, ఇంతకుముందు ఈ పరిస్థితి కూడా మనకు లేదనమాట. ఆ కరోనా పరిస్థితులు ఏమంటే ఎక్కడి నుంచో బయట వచ్చాడు నా కులస్తుడు, అరే వాడు వచ్చాడు ఇంకా వాడికి ఏదన్నా బయట వచ్చాడని చెప్తే ఇంకా వాడిని తీసుకెళ్ళడము, ఈ టెస్టులు చేయడము అవి ఇవి చేసి హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి హాస్పిటల్ నుంచి ఇలా పంపిస్తారు, ఎందుకులే వదిలేయరా మనోడే కదా అని చెప్పేసి అట్లా కొంతమంది పక్కన పెడుతున్నారు. రియల్గా వాళ్ళకి కానీ ఆ పరిస్థితి ఉన్నట్లయితే అది ఇంకో 100 మందికి వస్తుంది అన్నమాట పక్కన. అదే వాలంటీర్ బయట వాడైతే అలా చేయడు కదండి, 1 మందికి ప్లాన్ చేస్తారు, అయ్యా నువ్వు వచ్చావు బయట నుంచి, నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిందే, హోమ్ ఐసోలేషన్ ఉండాల్సిందే, లేదా క్వారంటైన్కి వెళ్ళాల్సిందే, రండి అని చెప్పి తీసుకెళ్తాడు. ఊళ్ళో ఉన్నటువంటి వాలంటీర్లు ధైర్యంగా ఆ పని చేయలేరనమాట, ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల ఈ జాతి భేదాలని చెప్పేసి మామని అక్కని చెల్లిని ఇట్లా సంబంధాలు ఉంటాయి కదండి, అందుకోసం చేయలేరనమాట. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి అలా బయట ట్రాన్స్లేషన్ అనమాట, ఇక్కడ వాలంటీర్లను అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను బట్టి చాలా చక్కగా పకడ్బందీగా ప్లాన్ చేస్తే మాత్రం మంచి డెవలప్మెంట్ ఉందండి వాటి వల్ల. ఎందుకంటే ఈరోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం మండల ఆఫీస్కి వెళ్తే కొన్ని రోజులు పట్టేదన్నమాట మనకి, అలాంటిది గంటల్లో అవుతూ ఉన్నాయి, కొన్ని రోజుల్లో అయ్యేది కొద్ది రోజుల్లో అవుతూ ఉందన్నమాట ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల. కానీ దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేయాలి, చక్కటి ప్రణాళికతో ప్లాన్ చేస్తే మంచి వ్యవస్థ అండి, చక్కటి వ్యవస్థ బాగుంది. మెయిన్ ఇప్పుడు స్కూల్కి సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళల్లో పోటీ పిల్లలు ఎలా చదువుతున్నారు, పేద పిల్లకాయలు ఎలా చదువుతున్నారు కాబట్టి ఉదాహరణకు అదే ఎగ్జాంపుల్, స్కూళ్ళు ఇంకా ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా, వాహనమిత్ర అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఏదైనా పథకం వచ్చిన ఏదైనా సమాచారం అయినా అందిస్తున్నారా? ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి వచ్చి ఫోటో తేదీ వస్తాను 6 గంటలకి అంత పెన్షన్లు ఇస్తున్నారు, అంతా బాగుంది. పాలన అంటే బాగానే ఉంటుందండి, అంటే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి, మంచి చెడు జరుగుతూ ఉంటాయి, వాటిని సరి చేసుకుంటే పెద్ద మనసుతో జగన్ గారు కూడా బాగుంటుంది. పథకాలు అంటే కొంతమంది చేరొచ్చు, కొంతమంది చేరకపోవచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు అనేవి అందరికీ చేరవు, అటు ఇటుగా ఉంటుంటాయి పథకాలు కూడా, అది అక్కడ ఉండేవాళ్ళు సరి చేసుకోవాలన్నమాట. లోకల్గా ఉండేవాళ్ళు అందరూ సరి చేసుకొని లోపాలు ఏమి ఉన్నాయని చెప్పి సరి చేసుకుంటే జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వాలంటీర్లకి వాస్తవంగా ఏంటంటే కష్టపడుతున్నారండి వాళ్ళు, వాళ్ళ జీతం తక్కువ ఇచ్చినా కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, వాళ్ళ కష్టానికి ఫలితం కూడా లేదు. వాస్తవంగా ప్రభుత్వం పెట్టింది కాబట్టి వాలంటీర్ని కొంచెం జీతభత్యాలు పెంచి వాళ్ళకి కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా పనిచేసేటట్టు చూసుకోవాలి. పథకాలు ఒక రకంగా పర్వాలేదన్న, కానీ సామాన్యుడికి అందట్లేదు. దాని పేదలకు అందుతున్నాయి సార్, దాంట్లో ఉంటే ఏమంటే ఒక రకంగా అంటే ఇబ్బంది కలుగుతూ ఉంది, దానికి అక్కడికి పండి ఇక్కడికి పండి అన్నారు, తిరగలేక అవసరం పడుతూ ఉన్నాము, అంతకు మించి ఏం లేదు. పర్వాలేదు, వాలంటీర్లు చెప్పడం లేదు మాకు, ఇప్పుడు ఆఫీస్ తాలూకా ఆఫీస్కి వస్తూ ఉంటే అటు చెప్తూ ఉన్నారు. రెండోది ఏమంటే ఈ కరోనా వచ్చిన సందర్భంలో వచ్చి అది ఇది అంటున్నారు, ఒకటి ఒకటి లేదంటే మళ్ళీ తిరిగి కొంచెం ట్రావెల్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. పర్వాలేదు, పర్వాలేదు సార్, ఒక రకంగా 55-60% వరకు పర్వాలేదు. అంటే ఏదైనా పథకం వచ్చిన సమాచారం అందిస్తున్నారు? అందిస్తున్నారు, బాగున్నాయి బాగున్నాయి, చాలా 90% చేరుతున్నారు. బాగుందంటే రైతు భరోసా బాగుంది,
ఇంకా రైతులకి యంత్రాలు అవి కొన్ని ఇస్తున్నాడు, బాగున్నాయి. ఇంకా ఆర్టీసీ వాళ్ళని విలీనం చేశారు, చాలా వరకు బాగానే చేస్తున్నారు. అమ్మఒడి కూడా బాగానే ఉన్నాడు. మెయిన్ అదేనండి, వాలంటరీ వ్యవస్థ అయితే నాకు తెలిసినంత వరకు దేశంలో కొంచెం చెప్పుకోదగిన వ్యవస్థ అది. చాలా వరకు ఇంటి దగ్గరికి రైతులు రేషన్ కార్డులు కానీ ఈ రేషన్ వ్యవస్థ కానీ ఇంటి దగ్గరికి ఇస్తూ ఉంటాను, చూడాలి రేషన్ వ్యవస్థ. వాలంటరీ అయితే అద్భుతంగా ఉంది. వాలంటరీ లేనప్పుడు అయితే వాళ్ళు పెన్షన్ అయితే ఇంటి దగ్గర తెచ్చిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైనా పనులు చేస్తే, కొన్ని కొన్ని మా ఊళ్ళో అయితే కొంచెం పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి ఏదైనా పనులు చేస్తే అతను వచ్చేంతవరకు వెయిట్ చేసి మళ్ళీ పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అతను ఎక్కడున్నారో అక్కడికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. చాలా వరకు పెన్షన్ అనేది చాలా వరకు కరెక్ట్గా ఉదయం 4 గంటలకే ఇస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు 4 గంటలకే ఇస్తున్నారు. మా అమ్మగారికి అయితే ఉదయం 4-5 గంటలకి ఇచ్చేస్తున్నారు. నాకైతే నచ్చిందండి, పర్వాలేదు, బాగుంది. నాకు తెలిసినందుకు చాలా వరకు మా ఊళ్ళో అలాంటిది ఏం జరగలేదండి, ఉన్నాయి, అందరికీ ఇస్తున్నారు ఇప్పటికైతే. అంటే ఏదో 1-2 ఏదైనా పని కట్టుకుని వేరే వాళ్ళు అతను నచ్చని వాళ్ళు ఎవరన్నా ప్రత్యేకంగా ఏమన్నా చేయొచ్చు. లేదండి, మా ఊళ్ళో అయితే ఎవరికి తీయలేదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. కొంతమంది యెల్లో మీడియా వాళ్ళు ఏమన్నా ప్రాంతంగానే ప్రచారం చేసుకున్నట్టు అనుకుంటుంది. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే అందరికి చేరుతున్నాయా? పేదవాళ్ళకి అందరికీ చేరుతాయండి. మధ్యలో తినేస్తుంటే ఎట్ట చేరుతాయి? తినేవాళ్ళు ఎక్కువ, తీసుకునేవాళ్ళు తక్కువ, అడిగితే కొడతారా అట్లా. జగన్ ఇస్తున్నారు కానీ లోకల్గా అడ్డుపడుతున్నారు. జగన్ గారు ఏమి ఇస్తూ ఉన్నారు, వీళ్ళు చేర్చాలి కదా మధ్యలో వాళ్ళు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు. ఏదైనా కష్టమని వెళ్తే ఆ కష్టం తీర్చి పంపించడం అంతా ప్లాన్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆయన వెరీ ప్లాన్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఈవెన్ బిఫోర్ పాలిటిక్స్ ఆల్సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, అప్పటి నుంచినే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో వచ్చి చాలా ఎఫిషియెంట్ పర్సనాలిటీ. భగవంతుడి ధర్మాన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో రాజకీయంలో రావడంతో ఈ ఇంత లాంగ్ పాదయాత్ర చేశాడు కదా, అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అక్కడనే ప్రాక్టికల్గా లేకపోయినా థియరిటికల్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రాక్టికల్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అతని మించినోడు ఇంకా ఈ రాష్ట్రానికి దొరకడు, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకునే పుణ్యం. మొత్తం నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను ఆ టైప్లో. ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన కోటరీ ఆయన చుట్టుపక్కల పెట్టుకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరినీ పెట్టుకోవడం కాబట్టి ఏ ఇష్యూలో కూడా లోతుగా అన్నీ పరిశీలించి అందరికీ మంచి చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఇన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మీరు సాటిస్ఫై చేయాలంటే ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆయన చుట్టుపక్కల పెట్టుకోండి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎక్స్పీరియన్స్ మేధావులు, వాళ్ళు ఇచ్చే సపోర్ట్, ప్రతి ఒక్కటి సలహాలు చాలా డీప్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు సలహాలు తీసుకుంటున్నారు కాబట్టి ఏది నిగర్విగా ఏది అహంకారం లేకుండా గర్వం లేకుండా ఏ మనిషి కూడా నాకు తెలిసి మనిషి అనేవాడికి గర్వము అహంకారం రెండు ఉండకూడదండి. ఆ రెండు ఉండేవాడు ఎప్పుడు పైకి రాడు. ఆ రెండు లేనివాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పెంపకం అలాంటిది. ఆయన ఎట్ట ఎప్పుడు నాకు తెలిసి తెల్లవాదులు ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండదు. ఎన్ని కష్టాలైనా కూడా వచ్చినోడికి ప్రతి ఒక్కడి ఒక్కడు కాదు, తెల్లారి నుంచి సాయంత్రం వరకు 100,000 మంది రాని 100,000 మందిని అడిగినా కూడా మీరు నవ్వుతూనే ఉన్నారండి. ఆయన ఎస్ సేమ్ పుణికి పుచ్చుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి తెల్లవాదులు ఆయనకి ఇప్పుడు డబ్బులు చేయమండి, ఇప్పుడు అవసరమే లేదు. ఆయన తనకి తన పిల్లలకి భార్య అమ్మకి భార్యకి వీళ్ళకి అందరికీ డబ్బులు సంపాదించి పెట్టాలని ఆలోచనే లేదు. ఎందుకంటే పుట్టుకతోనే డబ్బుల్లో పుట్టినాడు ఆయన కాబట్టి డబ్బులతో సంబంధం లేదు కాబట్టి ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో అందరూ తనలాగా ఉండాలి, అందరూ వాళ్ళ నాన్న మాదిరి నవ్వుతూ కనపడాలి. ఇప్పుడు ఇంతకుముందే ఎప్పుడు చెప్పాడు కదా ఆయన, నేను నా పరిపాలన నేను పోయిన తర్వాత కూడా మా నాన్నగారి పక్కన నా ఫోటో పెట్టుకొని చూస్తూ ఉండాలి, అది నా జీవిత ధ్యేయము. అదే విధంగా చేస్తూ వస్తున్నాడు. ఆయన్ని మించి ఇంకెవరు లేడు, ఇలాంటి వాడు ఇంక రాడు. నాకు తెలిసి ఆంధ్రప్రజలు మన మనసుల్లో గుండెల్లో అతుక్కుపోయినాడు వాళ్ళ నాన్నకంటే ఎక్కువగా ఇప్పుడు అతుక్కుపోయినాడు.
కాబట్టి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అది చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ అంతా ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ సీఎం అయ్యారు. కాబట్టి ఆయన ముందు చూపుతోనే అన్నీ చేశాడు. ఇది కూడా ఒకరు సజెస్ట్ చేసింటేనే చేసి ఉంటాడు. అదొకటి వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని ఇంటి గుమ్మం ద్వారా పంపడం వల్ల మధ్యవర్తులు లేకుండా ఈ ఇది మిస్అప్రోప్రియేషన్ ఏమి చేయకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మనసులో నాటుకుపోయాడు. ఇంకా ఆయన్ని దించేవాడు లేడు, అతన్ని ఎదుర్కొనేవాడు కూడా లేరు. ఒకటి ఏదో సంకల్పం గుద్దుకోవాల్సింది తప్పితే అతన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి బాగానే ఉంది, బాగానే ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్త. నచ్చిన బతకాలు అంటే ఆటోకు 10,000 అయినాడు, అమ్మ ఒడి ఇస్తామన్నాడు. బాగానే ఉంది, బాగానే ఉంది. మనం ఫోన్ చేస్తే వస్తారు, ఇంటికి ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తారు. బాగానే ఉంది, బాగానే అందిస్తున్నారు. అదంతా లేదు, అదేముంది, అది బాగుండే వాళ్ళకి లేపేసినాడు. పేదవాళ్ళు కొనయ్యా వాస్తవం కదా. ఇప్పుడు 50,000, 60,000, 70,000 జీతాలు చేసే వాళ్ళకి రేషన్ కార్డులు ఎందుకు తీసేయనాడు? దానికి బాధపడాల్సిన అవసరం లేదు కదా. జగన్ చేస్తున్నాడు కదా, బ్రహ్మాండంగా ఉంది. పథకం బాగానే ఉండాలి సార్. అమ్మ ఒడి పథకాలు అవ్వచ్చు, బడి అన్నీ బాగానే ఉన్నాయి సార్. చేరుతున్నాయి, బాగానే పనిచేస్తున్నారు, పర్వాలేదు. అంత మాత్రం పర్వాలేదు. ముందు పాలన కన్నా ఈ పాలన కొద్ది మెరుగైనగా ఉండదు, తేడా కనిపిస్తుంది, పర్వాలేదు. మళ్ళీ అవకాశం అంటే జనాలు చెప్పలేము కదా సార్, ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరు అంటారు అనేది, ఎవరి మనసు ఎలా మారుతుందని చెప్పి. పర్లేదు, పథకాలు బెస్ట్గా ఉన్నాయి. కాకపోతే లేబర్ మీద కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పడతా ఉంది. ఇసుక వల్ల కొద్దిగా వర్కులు తక్కువగా ఉన్నట్టున్నాయి. చేరుతున్నాయి పథకాలు, అయితే బాగా చేరుతున్నాయి, పర్లేదు, బాగానే చేస్తున్నారు. వాలంటీర్స్ వచ్చినప్పటికీ అప్పుడైతే ఈ సేవ పోవాలా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తా ఉండింది. ఇప్పుడు వాలంటీర్స్ వచ్చినప్పటి నుంచి పర్లేదు, బాగానే వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరిది ఎలాగున్నా అంతా బాగా చేసుకొని పోతే చాలు. పథకాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని విషయాల్లో కొన్నిట్లో జరుగుతూ ఉన్నాయి, కొన్నిట్లో జరగట్లేదు. కొన్ని ఏమో చేస్తాము అంటున్నారు, కొన్ని చేరట్లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఓన్లీ ఫర్ వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే అనేసని అది ఇన్ఫర్మేషన్. తర్వాత కొంతమందికి ఏమంటే వాళ్ళు బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు, బాధపడని వాళ్ళని పైకి తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళ పార్టీకి మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు అనేసని విన్నాము. మాకంటూ సరిగ్గా తెలియదు, మాకు జనాలు చెప్పేది, జనాలు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మేము చెప్తా ఉన్నాము. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, కానీ ముందుకు ఇది కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే గ్యారంటీబుల్ జాబ్ కాదు కదా, ఇట్స్ ఎ పర్మనెంట్ జాబ్, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ జాబ్. గవర్నమెంట్ తరపు నుంచి ఇది వస్తుందని గ్యారంటీగా ఉంది అనేసి అని ఎవరిని చెప్పగలరా? సపోజ్ పోయినసారి అంతా చంద్రబాబు ఉన్నారు, ఆయన చేస్తూ ఉన్నారు, ఆయన చేస్తున్నారు అనేసి అన్నారు. ఇప్పుడు సడన్గా ఈయన వచ్చినారు, రాజధాని పీకేశారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసిన తర్వాత రాజధాని ఇది పెడతారని ఏం గ్యారంటీ ఉంది? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఎలాగ చేయాలంటే ప్రతి ఒక్కరికి తెలియకుండా తెలుసో ఏదో తప్పు చేసినా వాళ్ళని సరిదిద్దుకొని పోయి అన్నీ చేసుకుంటా పోతే అది కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనము సెల్ఫిష్నెస్గా ఉంటే అది మాత్రం కాదు. యాక్చువల్గా లైక్ చూసుకుంటే చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్ అన్ని దాంట్లోనే చూసుకో, వాడు ముందు ఎయిర్పోర్ట్ విషయంగా చూడు, నేను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అంతా చెక్ చేసేది. సేమ్ అవుడు ఏవో చెప్పు, నేను పిల్లగడ్డం అని పేరు చంద్రబాబు నాయుడు కూడా అట్లే చేశా, ఇప్పుడు జగన్ కూడా అట్లే చేస్తా అన్నాడు. పోలవరం ప్రాజెక్టు వాళ్ళప్ప చంద్రబాబు నాయుడు వచ్చి నిలబెట్టేశా, ఈడు వచ్చి స్టార్ట్ చేస్తాడు. ఈడు జగన్ కూడా అంతే, జగన్ అమరావతి ప్రాజెక్ట్ స్టాప్ చేసేసినాడు. ఇవాళ చెప్పు అద్దా, ఈయన గుడ్ పేరు మంచి పేరు వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడుకి. సో ఎవరు జగన్ పాలనలో ఎవరు చెప్పు పిలగడం అని పేరు పేరు చంద్రబాబు నాయుడు వాని ఆయపు పేరు రాకుండా చూసుకుంటాడు. వైస్ వర్సా ఇది రెండు సేమ్, ఇది కన్క్లూజన్. పథకాలు అంటున్నారు కదా, ఎంత ఉన్నాయా ప్రజలకి మీకు తెలిసి? పథకాల విషయంలో ఇది
ఇది రెండు గవర్నమెంట్లు ఓకే యాక్చువల్లీ ఎక్కడంటే ఎలాంటి మా ఊరు పక్కలో కూడా రీచ్ అవుతా ఉండే రెండు గవర్నమెంట్లు ఆవిషయం ఆఫ్ ప్రాస్పెక్టివ్లో ఓకే. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు జగన్ వచ్చిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ నాకు దాని గురించి తెలియదు బ్రో. అంటే ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అని చెప్పి పెట్టినారు కదా వాలంటీర్ వ్యవస్థ. అయితే మా పక్క రీచ్ అయ్యండి బ్రో, అనంతపురం ఆ ఏరియాలో చిత్తూరు డిస్టిక్లో కట్టడం అది రీచ్ అయ్యండి బ్రో. అది మాకైతే బాగానే ఉందన్న, ఏం ఇబ్బంది ఏం లేదు మాకు. పథకాలు ఎలా ఉన్నాయన్న? పథకాలు అన్నీ చాలా బాగానే ఉన్నాయన్న, ఏం ఇబ్బంది ఏం లేదు. మాకు కూడా సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు, అంతా సంతోషమే. అమ్మ ఒడి పథకం కింద పెట్టారు, నెలకు 15,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు పిల్లలకి. ప్రతి ఒక్క కుటుంబానికి వస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదన్న. ఏదో పథకం ఏదో కుటుంబానికి చేరుతుంది ఖచ్చితంగా, సమస్య లేదు. అంటే జగన్ పెట్టే ప్రతి పథకం పేదవాళ్ళ దాకా చేరుతుందా అన్న? జగన్ పెట్టే ప్రతి ఒక్క పథకం అయితే నాకు తెలిసినందుకు పేదవాళ్ళ వరకు చేరుతూనే ఉందన్న, ఇబ్బంది అయితే ఏం లేదన్న ఇప్పటివరకు. అంటే ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు, మరి దాని గురించి అన్న? ప్రతిపక్షం అనేది ఎప్పటికీ ఆరోపిస్తూ ఉండే విషయం తెలిసిందే. నేను ఎంత మంచి చేసినా నువ్వు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఏమంటావు, నీ చెడ్డవాడినే అంటావు. అదే విషయం నువ్వు కానీ పక్కన ఉన్నావు అనుకో, నా పక్కన ఉంటే నీ చేసే పనులు మంచివే అంటావు. ఇది కామన్ అన్న, దీనికైతే మనం ఏం చేయలేము కదా, అది విషయము. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? అన్న వాలంటీరు అయితే అందరూ బాగానే ఉన్నారన్న. మాక్సిమం 100లో ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తున్నారు అంతే తప్ప, వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పు చేయడం వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందన్న. నాకైతే మా వార్డు కానీ మా ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ అంతా బాగానే ప్రవర్తిస్తున్నారన్న, ఇబ్బంది అయితే ఏం లేదు. వాలంటీర్ లేనప్పుడు కానీ ముసలి పరిస్థితి కానీ ఇప్పుడు ఏదైనా అన్న? ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాలంటీర్ లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి అంటే 1వ తారీఖు రావడమే, 1వ తారీఖు అనేది 2వ తారీఖు కావచ్చు లేకుంటే 3వ తారీఖు కావచ్చు. వాళ్ళు పెన్షన్ వచ్చినప్పుడు ఉదయం 5 గంటలకల్లా లేచి చలి కావచ్చు, వాన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ గవర్నమెంట్ స్కూల్ కాడ ఎక్కడైతే వాళ్ళకి ఇస్తున్నారో ఆడికి వెళ్ళి వెయిట్ చేసి లైన్లో నిలబడుకొని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూ అంటే వృద్ధా పెన్షన్ ఇవ్వడానికి కారణం ఏంటన్నా, వాళ్ళు నడవలేకుండా వాళ్ళు ఏదో ఒక సమస్యలో ఉన్నారన్న ఒక విషయంతో పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాకుండా ఏం జరిగిందిరా అంటే, ఇది ఈ ఇంతకుముందు ఉన్న పాలనలో మనం వెళ్ళి తెచ్చుకోవడం అంటే నేను అసలు హ్యాండిక్యాప్డు, నడవలేను నా పరిస్థితి, నేను వెళ్ళి తెచ్చుకోవడం నాకైనా ఇబ్బందే కదా. కానీ జగనన్న పాలన ఏం జరుగుతుందంటే వాలంటీర్ల రూపాన ఇంటికాడికే వచ్చి ఇచ్చేళ్తున్నారన్న, అందువల్ల అదే ఓకే అన్న, హ్యాపీని, ఇబ్బంది అయితే ఏం లేదన్న. జగన్ పాలన అంటే నాకు మూడు రాజధానుల టాపిక్ నచ్చలేదు. పరిపాలన వికేంద్రీకరణ అంటారు, పరిపాలన వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన. అంటే అమరావతి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, అమరావతి బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ ప్రభుత్వం అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసింది అమౌంట్ మొత్తం కంప్లీట్గా, చాలా బడ్జెట్ పెట్టారు. సో మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోయినట్టు కదా, సో దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన. మరి వీళ్ళేమో మూడు చోట్ల డెవలప్ అవుతుంది అంటున్నారు కదా, దాని గురించి? డెవలప్ అవుతుంది, ఇంకా వాళ్ళ ఆలోచన. నా అభిప్రాయం అయితే అమరావతి బెటర్ అని చెప్పి ఆలోచన. అంటే వాళ్ళు ఉదాహరణ చెప్తున్నారు, అంటే హైదరాబాద్ని అందరు కలిసి డెవలప్ చేశారు, వెళ్ళిపోమని వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఒక చోట అయితే అలా అవుతుంది అంటున్నారు. మరి మీ ఉద్దేశం అది నన్ను అడగలేదు. అన్న పథకాలు ఎలా ఉన్నాయన్న? బాగున్నాయి, అందరికి రీచ్ అవుతున్నాయా? ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకం అనేది ఇంటింటికి వెళ్తుంది, గడప గడపకి టచ్ చేస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మన దేశంలోనే దేశ రాజకీయాల్లో పెనుమార్పు లాంటిది, చాలామంది దీన్ని ఇప్పుడు కాపీ చేస్తున్నారు అన్ని స్టేట్లలో కూడా. మంచి గుర్తింపు వచ్చింది వాలంటీర్, చాలా మంచి వ్యవస్థ అది వాలంటీర్ వ్యవస్థ. ప్రతి పథకం అనేది గడప గడపకి వెళ్తుంది, ఇంటింటికి వెళ్తుంది. పథకాలు ఎలా ఉన్నాయన్న? చాలా బాగున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడతాయి? ప్రతి ఒక్క పథకము ప్రజలకు ఉపయోగపడేదే ఉంది, ఏ ఒక్కటి దాన్ని కించపరిచేగా లేదు, ప్రతి ఒక్క పథకము చాలా బాగుంది. అమ్మఒడి ఎలా ఉంది? అమ్మఒడి చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి ఇలాంటి నాయకుడు రావాలని చెప్పి 100కి 70% మెచ్చుకుంటున్నారు. చాలా బాగుంది, పథకాలన్నీ చాలా బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంట? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. మెయిన్ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలామందికి ఉపాధి కల్పించినట్టుంటుంది. ఊర్లలో ఉండి ఎక్కడా వెళ్ళలేకుండా వాళ్ళు బయట వెళ్ళి జరుపుకోలేకుండా ఉండే పరిస్థితుల్లో, ఇంట్లో జరగరాని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం అనేది చాలా బాగుంది, అది చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పటికీ ఇప్పుడు తేడా కనిపిస్తుందా? ఇంతకు ముందు అంటే పింఛన్కి కానీ మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మనం ఈసేవకు కానీ బ్యాంకుకి కానీ లేదా వేరే తవ్వక ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మనమే పోవాల్సి వచ్చేది ముసలి వాళ్ళతో కానీ ఎక్క ఎవరైనా కూడా.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి ఒకటో తేదీ అంటే గవర్నమెంట్ శాలరీ అయినా లేట్ అవుతుందేమో కానీ పింఛన్ మొట్టుకు లేట్ కావడం లేదు. తెల్లవారుతో 5 గంటకే ఇంటికాడికి వచ్చి పిలుస్తున్నారు, ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇట్లాంటి వాళ్ళకి తొలగించిన రేగిని నిరుపేదల కుటుంబాలకు ఎవరికి తొలగించలేదు, వాళ్ళ కడుపులు ఎవరికి కొట్టలేదు. ఇంకా పేదల వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు, బాగా ఆదుకుంటున్నాడు. ప్రతి ఒక్క పథకం కింద వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాడు. చాలా బాగా జరుగుతూ ఉంది. అమ్మ ఒడి బాగానే ఉంది. ఆటో డ్రైవర్లకు, సుమో డ్రైవర్లకు అందరికి బాగా చేస్తూ ఉన్నాడు. ఇంకా బాగా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ సూపర్. మా ఏరియాలో భయంకరంగా చేస్తున్నారు. మా ఇంటి ఎదురుగానే వాలంటీర్లు ఆఫీస్ ఉంది, మున్సిపల్ ఆఫీస్ దగ్గర బాగా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పటికీ ఇప్పటికి చాలా బాగుంది. పెన్షన్కైనా దేనికైనా దేనికైనా వాళ్ళే డైరెక్ట్ ఇళ్ళ కాడికి వస్తారు. వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే చెప్పుకుంటున్నారు, బాగానే చేస్తూ ఉన్నారు. పర్లేదండి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే చాలా బెస్ట్, చాలా చాలా బెస్ట్. అంటే పథకాలు అందరూ చేరుతున్నాయన్నా? ఆల్మోస్ట్ అని చేరుతున్నాయి, చూస్తున్నారు అది మీరు కూడా. అన్ని అమ్మఒడి కానివ్వండి, అమ్మఒడి ఇంతకుముందు అసలు ప్రవేశపెట్టేవాళ్ళు కాదు. అసలు ఇప్పుడు ఏదో 15,000 అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ. 15,000 అంటే హ్యాపీగా వాళ్ళు చదివించుకుంటారు. సో ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా వేస్తున్నారు. సో చాలామంది చూస్తున్నాం, ఇంటి చుట్టుపక్కల అందరికీ కరెక్ట్గానే వస్తుంది, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీరా? ఓకేనండి, అది కూడా కరెక్టే అండి. వాలంటీ పరిస్థితి కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో అస్సలు లేదు. అసలు చాలా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్ కూడా హ్యాపీగా ఇస్తున్నారు కాబట్టి అందరూ ఇంటింటికి వస్తూ వాళ్ళకి అందుతున్నాయి, బాగా నీట్గా అందుతున్నాయి. ఇంకో విషయం, ఇంతకుముందు రేషన్ షాప్లో ఒక అరగంట సేపు ఒక 40 మినిట్స్ అట్లా వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం కానివ్వండి, అన్నీ బాగున్నాయి. అందులో ఎవరు వృద్ధులకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, ఇంటికి వచ్చేసి పింఛన్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు, చాలా ఇబ్బందిగా ఉండేది. సో అయితే చాలా బాగుంది. అవునండి, అవును, చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా బాగున్నారు. మాకైతే సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తూ మాకు ఇప్పుడుండే కష్టాల్లో ఆదుకుంటున్న సీఎం గారికి మరీ మరీ మా డైవర్ల తరఫున, ఆంధ్రప్రదేశ్ డైవర్ల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా డైవర్ల తరఫున అయితే మా ఆంధ్ర రాష్ట్రం మొత్తం డైవర్ల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్ అనే సబ్జెక్ట్ ఉంది. ఇంతకుముందు వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు జనాలు, కానీ ఇప్పుడు జగన్ గారి పాలనలో వాలంటీర్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మీకేం కావాలనేసి. ఇది జరుగుతూ ఉంది. మేమైతే జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు థ్యాంక్స్ చెప్తున్నాం. బాగుంది సార్, బాగుంది. ఆ పథకాలు వదిలిన పేదలకి ఇప్పుడుండే దానికి బాగానే ఉంది. ఇప్పుడుండే కష్టకాలంలో ఈ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. జగన్ పాలన చాలా అద్భుతంగా ఉన్నది. గత చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సీఎంని మేము ఇంతవరకు చూడలేదు. పేదవాళ్ళ దేవుడని మేము జగన్ను కొలుస్తున్నాం. పథకాలు ఎలా ఉన్నాయన్న? అద్భుతంగా ఉన్నాయి. నేను ఆటో డ్రైవర్ని, నాకు 10,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా మాకు వేసినారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు 20వ తేదీ. మా పేదవాళ్ళు కనీసం ఇక్కడ చుట్టుపక్కల తీరాలనుకున్న 5 లక్షలు ఏందో స్థలం రాదు, అలాంటిది మాకు ఉచితంగా ఇస్తున్నాడు. మేము దేవుడితో కొలుస్తున్నాం జగన్. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా తొలగించారని ప్రతిపక్షాలు అంటారు. రేషన్ కార్డులు తొలగించినారంటే అది ఉద్యోగస్తులుగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి తొలగించినారు, కానీ పేదవాళ్ళకైతే ఎలాంటి డోకా లేదు. అంటే ఎవరన్నా అర్హత లేని వాళ్ళకి తీశారు? అర్హత లేని వాళ్ళకి మాత్రమే తీశారు, కానీ అర్హత ఉండి వాళ్ళకి తీకన్నా ఉండేదంటూ లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, అది ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది. మా అమ్మ వచ్చి షుగర్ పేషెంట్. ఇంతకుముందైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఒక చోటకు రమ్మని చెప్పి వాళ్ళు ఈరోజు ఫింగర్ పడలేదు, రేపు రండి ఎల్లుండి రండి అని దబాయించి పంపిస్తున్నారు. మాకు ఇప్పుడు 1వ తారీఖు అయితే మాకు ఇళ్ల కాడికి తెచ్చిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు అయితే మా అమ్మ పోయేసి 2-3 సార్లు తిరిగేసి వచ్చేది, ఫింగర్ పడలేదని చెప్పి పంపించేసేది, ఇలాంటివి ఉన్నింది. ఇప్పుడు మాకు 1వ తేదీ ఏంటంటే 6 గంటకంతా మా వాలంటీర్ వచ్చి మాకు దొమ్మ మీ పింఛన్ వచ్చినారని చెప్పి ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. పేదలకి ఎలాంటి డోకా లేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. మా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు సంవత్సరానికి వేస్తున్నాడు. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పెట్టి మాకు రేషన్ కార్డు, ముఖ్యంగా ఇంతకుముందు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక పేరు ఎంట్రీ చేయాలంటే, మా పిల్లల పేరు ఎంట్రీ చేయాలంటే ఒక 10-15 రోజులు తిరగాల్సి వచ్చేది. అలాంటిది వాళ్ళే వాలంటీర్లు వచ్చి మా పిల్లల డీటెయిల్స్ తీసుకొని వాళ్ళే రేషన్ కార్డు కూడా మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు. మాకు ఇంకేం కావాలి, మాకు ఏం కావాలన్నా జగన్ అన్న చేస్తున్నాడు. లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు?
ఆయన బాగా చేస్తున్నారు. కన్నాకర్ రెడ్డి గారు, అభినయ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అంటే పేదలు కష్టమని వెళ్తే కష్టం, ఖచ్చితంగా ఖచ్చితంగా కష్టమని వెళ్ళినారంటే ఖచ్చితంగా చేస్తున్నారు. ఏ మతానికి, ఏ కులానికి, ఏ దీనికి లేకుండా పాలన ఎలా ఉంది? పాలన బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా లేబర్స్ బాగా ఉపయోగపడే పథకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. పేదలకు చేరుతున్నాయా పథకాలు? పేదలకు చేరుతున్నా, డైరెక్ట్ చేస్తాం. మీకు నచ్చిన పథకాలు నచ్చినాయి? అన్ని పేదలకు బాగుండేటువంటి అమ్మఒడి అని ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా, రైతు భరోసా, ఇలాంటివన్నీ కరెక్ట్ టైంకి ఇస్తామంటే బాగానే ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ లేకుంటే మన కరోనా టైంలో కూడా వాలంటీర్ ఉన్న దాని వల్ల ఉపయోగం, చాలామంది కోలుకోగలిగినారు, అన్నీ బాగానే ఉంది, మంచి పనులు చేశారు. వాలంటీర్లు వచ్చిన తర్వాత బాగుంది పరిస్థితి, అంతకుముందు కొంచెం ఇదిగానే ఉంది. అన్నీ బాగున్నాయి. వృద్ధాప్య పెన్షన్లు కూడా ముందన్న అది అర్లీగా 4 గంటలకి నైట్ నిద్ర లేపిస్తూ ఉన్నారు తెల్లారి. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆ విధంగా ఉంది. 4 గంటలకు కరెక్ట్గా తెల్లవారుజాము, 4 గంటలకే ఇస్తూ ఉన్నారు 1వ తేదీ. అన్నీ సక్రమంగా అంటున్నాయి. పథకాలన్నీ పల్లెటూరులో బాగున్నాయి, బాగున్నాయి. సిటీ వాళ్ళు సమర్పోతులు అయిపోతున్నారు, అంతే. సిటీ వాళ్ళు సమర్పోతులు అయిపోతున్నారు. వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని పని సరిగా కలగట్లేదు. వాళ్ళ కోసం కొంచెం చూసి అయినా పని ఉపాధి, డబ్బులు ఫ్రీగా అయ్యకుండా పని ఉపాధి కల్పించే వాళ్ళకి, ఏదైనా పనికి ఉపాధి కల్పించి వాళ్ళు కష్టపడి పనిచేసేటట్టు నన్ను ప్రోత్సహిస్తే నెలకు 5,000 లేదా 10,000 రూపాయలు సంపాదించుకుని అనుకోండి, బాగుంటుంది. అంతేకాని వాళ్ళకి ఇచ్చేది 10,000 20,000 వేసేస్తుంటే వాళ్ళు సోమరులు అయిపోతున్నారు. అంటే ఉచితంగా ఇవ్వడం వల్ల పనులకు వెళ్ళట్లేదు. ఉచితంగా ఇవ్వకూడదు, ఏదైనా ఉపాధి చూపించండి, వాళ్ళకి ఇవ్వండి, బాగుంటుంది. అది మా ఒపీనియన్. మంచిది. వాలంటీర్ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. అన్ని దిక్కులా బాగుందని చెప్పట్లేదు. కొంతమంది వాళ్ళు స్వలాభం చూసుకుంటున్నారు, కొంతమంది కత్తిగా పనిచేస్తున్నారు. అందరికీ సమానంగా మనం చెప్పలేము, అందరినీ తప్పని చెప్పలేము. కొంతమంది 100కి 70 మంది కట్టిగా ఉన్నారు, మిగతా 30 మంది కొంచెం వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ముందు ముందుకి వాలంటీర్ వ్యవస్థ స్థిరంగా ఉంటే జగన్ పరిపాలన నెక్స్ట్ టైంకి బేస్మెంట్, ఇది బేస్మెంట్ నెక్స్ట్ టైంకి పునాది గట్టిగా వేసుకొని ఇంకా బాగుంటుంది. మెయిన్ వాలంటీర్ మనం చూసుకోవాలి. రేషన్ కార్డు విషయంలో కొన్ని అవతారాలు జరుగుతుంది, దానికోసం చూసి ఆయన కొంచెం సరి చేస్తే బాగుంటుంది. అదే ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇది ఉంది కదా, అది కానీ అమ్మఒడి కానీ మన ఏదైనా రైతు భరోసా కానీ ఇటువంటి కొన్ని, ఇప్పటివరకు ఈయన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొద్ది వరకు పర్వాలే, బాగానే జరుగుతూ ఉండేది. ఆ వాలంటీర్ ద్వారా మాకు ఏదైనా సమస్యలు ఉన్నా జరిగిపోవడము, వాళ్ళ ద్వారా మాకు ఏదైనా ఎంకో సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు ఈ కావాలన్నా వాళ్ళు వచ్చి ఇంట్ల కాడికి వచ్చి తీసుకొని పోవడము, ఇటువంటి ఇప్పటి వరకు ప్రస్తుతానికి బాగానే జరుగుతూ ఉంటుంది. అంతకుముందు ప్రభుత్వం అంటే అది ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఈ ద్వారా ఆధారం వస్తున్నాయి. ఇప్పుడంటే వాలంటీర్ ద్వారా సచివాలయం పోవడము, వాలంటీర్ల దగ్గర పోవడము, వాళ్ళ దగ్గర పోయి తీసుకోవడము, ఇటువంటివి మనకు రిస్క్ లేకోకుండా జరిగిపోతూ ఉంటుంది. అంటే తెలియని వాళ్ళకి ఉంటారు కదా, అటు మంటోళ్ళు చదువు రాని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అటు మంటోళ్ళు నేరుగా పోయినారంటే సచివాలయంలో కానీ వాలంటీర్ల ద్వారా కానీ ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్లు ఎంతో కూడా ఇళ్ళ కాడికి వచ్చేయడము, ఇటువంటిది కొద్దిగా వరకు బాగా జరుగుతారు.